ప్రార్థన చేసుకున్నామండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొక్క జ్ఞానమైన మాటలు విని నేర్చుకుని దాని ప్రకారం మా యొక్క జీవితాలను మార్చుకుని నువ్వన్న పరలోక రాజ్యానికి చేరాలని ఉద్దేశంతో మేమందరం ఇక్కడికి వచ్చాము తండ్రి. చెప్పబడిన వినబడిన మాటల ప్రకారం మా యొక్క జీవితాలను మార్చుకుని నువ్వన్న పరలోక రాజ్యానికి చేరే భాగ్యం ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అండి, ఈరోజు డేటు 3 అండి, 3/4/2019 అంటే 2019 సంవత్సరంలో మనం మార్చి నెలలో మొదటి ఆదివారం అండి ఇది, అవునండి, మొదటి ఆదివారం. ఈ రోజు నుంచి మీకు కొత్త టైటిల్తో పాఠాలు బోధించడం అనేది జరుగుతుంది. టైటిల్ పేరు ఇక్కడ నేను ఇచ్చాను కానీ వాడు చిన్న మొక్క వేయలేదండి, 100% గ్యారంటీ అనే మాట వేయలేదు. అందుకే నా ఫ్లెక్స్ని బయట పెట్టుకుని ఇక్కడ పెట్టాను. రేపు ఇంకోటి వేయించితే అక్కడ పెడతాను. పాఠం పేరండి, టైటిల్ పేరు మనోదుఃఖమునకు కారణాలు నివారణ ఉపాయాలు, 100% గ్యారంటీ. టైటిల్ పేరండి, మొత్తం ఇది 25 వారాల పాటు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. టైటిల్ పేరండి, మనోదుఃఖమునకు కారణాలు నివారణ ఉపాయాలు, 100% గ్యారంటీ. మనం క్రితం సంవత్సరం అంతా చెప్పుకున్న పాఠం పేరండి, పరలోకం వెళ్ళాలంటే ఇలాగే 100% గ్యారంటీ. అది కూడా మీకు 25 పాఠాలు ఇవ్వడం అనేది జరిగింది. మే నెల మ్యాగజైన్ నేను ఒక 2-3 రోజుల్లో మీకు రెడీ చేసి ఆదివారం అది మీకు నేను అందజేసేస్తాను. మరి యేసుక్రీస్తు ఏ విషయం చెప్పాలన్నా ఏం చేసి చెప్పేవాడంటే ఒక ఉపమానాన్ని చెప్పి ఒక మనకు తెలియని విషయాన్ని మన కంటి ముందు కనిపించే తెలిసిన వాటితో చెప్పి దాని వివరణ మనకు తెలియజేయడం అనేది జరిగింది. దాన్ని ఏమన్నారంటే ఆయన ఉపమానము లేకుండా ఆయన ఏమీ బోధించలేదు అన్నారు. ఈరోజు మన పాఠంలో కూడా మీకు 2-3 ఉపమానాలు చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినాలండి. ఈ రోజు నుంచి జరిగే ప్రతి పాఠము కూడా మీరు రాసుకుంటే చాలా మంచిది. నేను కూడా కొన్ని మీకు మంత్లీ మ్యాగజైన్స్ రూపంలో ఇస్తాను. చెప్పేటప్పుడు చెప్పిన మాటలన్నీ రాయాలంటే కష్టం కదండి. రాసేటప్పుడు ఏమైందంటే గంట మెసేజీని అరగంట మాత్రమే రాయడం జరిగింది. చెప్పిందంతా రాయాలంటే 12-13 పేజీలు అయిపోద్ది. కాబట్టి ఈరోజు టైటిల్ పేరండి, ఈరోజు టైటిల్ పేరు చింతకు చితికి ఉన్న తేడా ఏమిటి. ఆల్రెడీ వాట్సాప్లో పెట్టేశాను నేను పరిచయ భాగం. మనోదుఃఖం కారణాలు నివారణ ఉపాయాలు అనే టైటిల్, 100% గ్యారంటీ అనే టైటిల్లో మొట్టమొదటి పాఠం పరిచయ భాగం. పరిచయ భాగానికి పాఠం పేరేంటంటే చింతకు చితికి ఉన్న తేడా ఏమిటి. పరిచయ భాగానికి ఉన్న పేరేంటండి, చింతకు చితికి ఉన్న తేడా ఏమిటి. మరి ఇంతకీ మనం ఒక టైటిల్ పెట్టామని, మనోదుఃఖము నాకు కారణాలు నివారణ ఉపాయాలు. మనోదుఃఖం అనే మాట బైబిల్లో ఉందండి. బైబిల్లో ఉంటేనే మనకి ఏమొస్తుంది టైటిల్ అనేది, ఎక్కడుందో చూడండి, హెచ్కేలి గ్రంథం. మీకు ఈ వారం నుంచి చెప్పే ప్రతి పాఠము కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. మంత్లీ మ్యాగజైన్లో కూడా ఈ పాఠాలన్నీ ఇవ్వటం అనేది జరుగుతుంది, గమనించగలరు. పాయింట్ నెంబర్ 1 అండి, చింతకు చితికి ఉన్న తేడా ఏమిటి. లేకనా చూడు సరిగ్గా. పాయింట్ నెంబర్ 1 అండి, మనోదుఃఖము ఎవరిలో ఉంది. ఏంటండి మనోదుఃఖము ఎవరిలో ఉంది? ఫస్ట్ ప్రేమ అనేది ఎవరిలో ఉంది? ముందు మనలో ఉందా దేవుళ్ళో ఉందా? దేవుళ్ళో ఉంది. దేవుళ్ళో ఉన్నది కాబట్టి ప్రేమ మనలో కూడా ఉంది. దేవుడు కూడా ఏం చెప్పాడు అంటే, నేను ప్రేమ మైండ్ కనుక మీరు కూడా ప్రేమ కలిగి ఉండమన్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనలో కూడా ఎలా ఉండమన్నాడు అంటే పరిశుద్ధుడిగా ఉండమన్నాడు. ఇప్పుడు మనోదుఃఖం అనేది ముందు మనిషిలో ఉందా దేవుళ్ళో ఉందా చూద్దాం. హెచ్కేలు గ్రంథం 2:10 మనోదుఃఖం అనేది ఎవరిలో ఉంది. ఏహెచ్కేలు గ్రంథం 2:10
పదవచనం చూడండి. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దానిని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. ఇందుకు ఈయన ఎవరంటే ఎహెజ్కేలు గారిని దేవుడు దేవుని పని చేయడానికి పంపిస్తూ ఒక దర్శనం అనేది కనపడింది. ఆ దర్శనం కనపడినప్పుడు ఏమి ఇచ్చాడండి? 7వ వచనం చూడండి, 5వ వచనం చూడండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండ్రి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్యన నివసించుచున్నావు. ఎక్కడున్నాడంటే నరపుత్రుడ, నీవు బ్రహ్మదండ్రి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. ఇప్పుడు మనం నివసించే చోట్ల తేళ్ళు ఉన్నాయని మనుషులు ఉన్నారు, మనుషులే ఉన్నారు. కానీ ఈయన ఎక్కడున్నాడంటే తేళ్ల మధ్య. అంటే తేళ్లకు ఎక్కడుంటది? విషం కోరలు ఉంటుంది. ప్రమాదమా కాదా? ఎప్పటికైనా ప్రమాదమే. అంటే ప్రమాదకరమైన మనుషుల మధ్య మనం ఉన్నావు. బ్రహ్మదండ్రి చెట్లలోను అంటే ముళ్ళు, తర్వాత ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. ముండ్ల తుప్పల్లో తిరిగితే ఎలా ఉంటుంది? గుచ్చుకుపోతాయి. అలా అటువంటి అంటే అలాంటి లక్షణాలు కలిగిన మనుషుల మధ్యలో నీవు ఉన్నావు అని తెలియజేస్తూ కింద చూడండి, అయినను ఆ జనులకు భయపడకు అంటూ 8వ వచనంలో నరపుత్రుడు వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక ఉండి. 9వ వచనం చూడండి. నేను చూచుచుండగా ఒక గ్రంథము పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆ గ్రంథంలో ఉందంటే ఏమని? మనోదుఃఖము మహారోదనము విలాపమును అందులో వ్రాయబడి ఉండెను. ఎవరిదండి మనోదుఃఖం? దేవుడిది. మనోదుఃఖం అనేది మొదట ఎవరికి ఉందండి? దేవుడికి ఉంది. దేవుడికి ఉంది కాబట్టి ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. దేవుని లక్షణాలన్నీ దేవుని పోలికలో కలిగిన మనందరం కాబట్టి దేవునికి ఏ లక్షణాలు ఉంటే మనకు కూడా ఆ లక్షణాలు ఉంటాయి. మీ కంటికి కనిపించే పాము, పాము చూడాలి ఎవరు ఉంటారు? పాము లక్షణాలు దేవుళ్ళలో ఉన్నాయా మనుషుల్లో ఉన్నాయా? ఫస్ట్లో దేవుళ్ళు అన్నీ. దేవుడి లక్షణాలు, అదృశ్య లక్షణాలు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడింది. అంటే పాము లక్షణాలు కూడా ఎవరిలో ఉన్నాయి? ప్రకృతిలో కనిపించే ప్రతి జంతువు, ప్రతి పుష్పం, ప్రతి మొక్క, ప్రతి దాని లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయంటే దేవుళ్ళు. మీ ప్రకృతిని చూస్తే ఎవరు కనపడతారన్నారు? దేవుడు కనపడుతుంది. మనలో కూడా ఉన్నాయంటే పాము లక్షణాలు ఉన్నాయి, ఒక్కొక్కసారి కనపడతూ ఉంటాయి. అది అర్థం. ఇప్పుడు మనోదుఃఖము అనే టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణం మనకున్న రెఫరెన్స్ ఏదంటే హెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం అండి. టైటిల్కి ఉన్న రెఫరెన్స్ ఇది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనోదుఃఖము ఎవరిలో ఉంది? మొదటిగా ఎవరిలో ఉందండి? దేవునిలో ఉంది. మరి ఈ మనోదుఃఖం మనిషిలో ఉందో లేదో చూద్దాం. పాయింట్ నెంబర్ 2, మనిషిలో మనోదుఃఖము ఉందా? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అసలు మనోదుఃఖం మొట్టమొదటి ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? దేవుళ్ళో ఉంది. 2వది, మనోదుఃఖము అనేది మనిషిలో ఉందా? 2వ పాయింట్, ఉందో లేదో చూడండి. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మధ్యలో 8వ అధ్యాయం మధ్యలో ఉంటుంది చూడండి. 2వ సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం ఆమె పెనిమిటి అయినా ఎల్కానా హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటేయాలా? మనోవిచారం ఎందుకు కలిగిన? మనోవిచారము అన్న మనోదుఖము అన్న ఒకటి. ఇప్పుడు ఎవరిలో ఉంది మనోదుఃఖం? మనిషిలో ఉంది. మనోదుఃఖం ఎవరిలో ఉంది అంటే దేవుళ్ళో ఉంది. మనోదుఃఖం పాయింట్ నెంబర్ 2 మనిషిలో ఉందా అంటే మనిషిలో కూడా ఉంది. ఏంటది? మనో దుఃఖము. మరి మనోదుఃఖము అన్న మనో విచారము అన్న కూడా
సమాన అర్థాలు కలిగిన పదాలే. ఒక పండితుడు ఉన్నాడు, నది దాటవలసి వచ్చింది, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. మీకు తెలిసిన ఉపమానమే, ఈ పాఠానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. పండితుడు ఉన్నాడు, నది దాటవలసి వచ్చింది, వాతావరణం అంతా ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. పడవ నడిపేవాడిని పిలిచాడు, యువతల ఒడ్డుకు వచ్చాడు. పండితుడు పడవ ఎక్కాడు. ఎక్కిన తర్వాత, నీకు వేదాలు తెలుసా, శాస్త్రాలు తెలుసా అని అడిగాడు. ఫస్ట్ నీకు శాస్త్రాలు తెలుసా అని అడిగినప్పుడు, అవేంటండి, ఏమైనా తినే పదార్థమా అని అడిగాడు. పడవ నడిపేవాడికి ఎంత ఏం తెలియదు కదా, తెలియదు అన్నాడు. జ్ఞానం అంటే ఏంటో తెలుసా అన్నాడు. అదేంటండి జ్ఞానం అంటే ఏంటి, ఆకాశం ఎగిరే పక్ష అని అడిగాడు. అంటే ఏమీ తెలియని వాడు ఎవరు, పడవ నడిపేవాడు. అన్నీ తెలిసిన వాడు ఎవరంటే పడవ మీద ప్రయాణించేవాడు. కాసేపటికి ఇటువంటి వాడితోనే నేను ప్రయాణం చేస్తున్నాను, కనీసం వీడికి ఏం తెలీదు, వాళ్ళు కూడా రావు, ఇటువంటి జ్ఞానం లేని వాడితో నేను ప్రయాణం చేయటం అని చాలా విరక్తి కలిగి కూర్చున్నాడు. కాసేపటి వాతావరణ పరిస్థితులు అన్నీ మారిపోయి పెద్ద తుఫాను గాలి దిమ్మ వచ్చింది. తెలిసిన ఉపమానమేనండి, పాఠానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఉపమానంతో చెప్తే ఏమైందండి పాఠం, బాగా అర్థమైంది. ఈ పాయింట్ మాత్రం మీ మైండ్లో ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన ట్రైనింగ్ సెంటర్లో ఎప్పుడు చెప్పేది కూడా అదే, మీకు ఉపమానాలు ఎక్కువగా పాఠాల్లో చెప్పాలి. ఏం జరిగిందంటే, అప్పుడు అడిగాడు, అయ్యా నాకు ఏది రాదు కానీ ఈత మాత్రం వచ్చు. నేను జీవించే జీవితానికి నాకు ఎప్పుడూ ఒక ప్రమాదం ఉంటుంది, ఏంటంటే పడవ మధ్యలో ఏదన్నా తుఫాన్ లాంటిది వస్తే పడవ మునిగిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా మా తల్లిదండ్రులు నాకు ఏమి నేర్పించారంటే ఈత నేర్పించారు. పడవనైనా వదిలేసి ఈత ఈదుకుంటూ ఇంటికి వెళ్ళిపోగలను, ఈ విద్య మాత్రం నాకు వచ్చాను. పండితుడు అన్నాడు, నాకు అన్ని విద్యలు వచ్చి కాదు, ఆ విద్య మాత్రం రాదన్నాడు. అప్పుడు పండితుడు ఏం చేశాడంటే, ఆడి దగ్గరికి వెళ్ళిపోయి, నేను నిన్ను ఏమీ తెలియని వాడు అనుకున్నాను, పామరుడు అనుకున్నాను, అల్లు కూడ రాని వాడితో నేను ప్రయాణం చేయటం అని చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. నీ కాళ్ళు నేను పట్టుకుంటున్నాను, దయచేసి నీకు ఈత వచ్చు కాబట్టి నీ భుజాల మీద నేను గట్టిగా పట్టుకుంటా, నన్ను కూడా ఒడ్డుకి తీసుకెళ్ళి కాళ్ళు పట్టుకుని బతినాడాడండి. అప్పుడు ఏం చేశాడంటే, ఇతను దయ తెలిసి ఒడ్డుకు అతన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇతను ఒడ్డుకు తీసుకురాగలిగాడు అంటే ముందుటి వాడికి, పడవ నడిపేవాడికి ఏం తెలుసు, ఈత అనేది తెలుసు. మీకు కూడా బైబిల్ అనేది తెలిస్తే ఖచ్చితంగా ఒక మనిషిని రక్షింపగలరు, ప్లస్ మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. ఈ మనో విజ్ఞానం లేదా మనో దుఃఖము లేదా మనో విచారం, ఈ టైటిల్ ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేని విధంగా ఉంది. ఎందుకంటే మనస్సు మీద పరిశోధన చేయాలంటే ఇది కంటికి కనపడేది కాదు. నా మనసు ఎవరికి కనపడదు, మీ మనసు నాకు కూడా కనపడదు. మరి పరలోకం మనుషులు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటంటే మనో దుఃఖం అండి. మనో దుఃఖానికి పరలోకం వెళ్ళబడే కారణం ఏంటి, మీకు 25 భాగాల్లో ఒక్కొక్క భాగం మీకు అర్థం అవటం అనేది జరుగుతుంది. పరిచయ భాగం ఏంటండి, చింతకు చితికి తేడా ఏంటి. ఈ పాటల్లో మీకు 7 పాయింట్లు వస్తాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, మనో దుఃఖం అనేది ఎవరిలో ఉంది అంటే దేవుళ్ళలో ఉంది. మరి మనో దుఃఖం అనేది మనుషులో ఉందా అంటే ఉంది. ఈ మనో దుఃఖం గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఎందుకంటే మనస్సు అనే పదాలు ఎన్నున్నాయంటే బైబిల్లో చాలా ఉన్నాయండి. మారు మనస్సు, మనసులో రకాలు వచ్చేవారని చెప్తా మీకు, 20 రకాలు ఉన్నాయి మనసులో రకాలు. ఓకే, ఇప్పుడు మనం పాటల్లోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 3, క్రితం వారం మనం చెప్పుకున్నాం, మనం ఏ పనిలో ఉన్నా దేంట్లో ఉన్నట్టు, యాత్రలో ఉన్నట్టు, పరలోకపు యాత్రలో ఉన్నట్టు. పరలోకపు యాత్రకి ఏం తెలియాలి అంటే ఖచ్చితంగా బైబిల్ అనేది తెలిసి మాత్రం ఉండాలి, లేదంటే ప్రయాణం చేయటం అనేది కుదరదు. పాయింట్ నెంబర్ 3 అండి, మరి ఇంతకీ మనం చెప్పే మాటలు జనాలు వింటారా వినరా. మనం చెప్పే మాటలు జనాలు వింటారా వినరా, అదే హెచ్కేలి గ్రంథం చూడండి, 2వ అధ్యాయం, హెచ్కేలి గ్రంథం 2వ అధ్యాయం. ఇంతకీ మనోదుఖం అనేది ఎక్కడుందనుకున్నాము, దేవుళ్ళు ఉంది. దేవుడిలో ఉన్న మనోదుఖాన్ని ఒక గ్రంథ రూపంలో ఎవరికి ఇచ్చారు, సమూయేలు గారికి ఇచ్చి దాన్ని భుజించి వెళ్ళి ప్రజలకు చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు, మనోదుఖము మనోరోదనము విచారం ఎవరు ఇవన్నీ, దేవునికున్నవన్నీ నువ్వేం చేయాలి. ఆ గ్రంథం రూపంలో చదవటం అంటే మనకి ఉపమాన రూపంలో తినడం అని ఇచ్చారు. ఇక్కడ తిని ఏం చేయమన్నాడు, భుజించిన దాన్ని వెళ్ళి చెప్పమన్నాడు. ఎవరిలో ఉంది మనోరోదనం, దేవునికున్న రోదన అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు. అది ఒకసారి చూడండి, పాయింట్ నెంబర్ 3 అండి, మనం చెప్పే మాటలు జనాలు వింటారా వినరా. హెచ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, హెచ్కేలు గ్రంథం, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. ఈ పాయింట్ మీకు ఎందుకు తెలియాలంటే,
ప్రపంచంలో ఉన్న ప్రజలందరి హృదయాలు ఎలా ఉన్నాయండి? కఠినం అంటే ఏదైనా కరిగిద్ది కానీ కఠినమైన హృదయం మాత్రం కరగదంటారు. జనాలందరూ ఎలా ఉన్నారు? కఠిన హృదయులు. తర్వాత 2:4 కఠిన హృదయులు వారి యొద్దకు నిన్ను నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపుము. వారు విన్నా వినకపోయినా, విన్నా వినకపోయినా ఏం చేయమంటున్నాడు? నువ్వు మాత్రం ప్రకటించడం మాత్రం మానద్దు అని చెప్తున్నాడు. తర్వాత చూడండి 5:6-7 వచనాల్లో, నరపుత్రుడా, ఇందాక మనం చదువుకునేది బ్రహ్మదండ్రుల చెట్లలో ముండ్ల తుప్పల్లో తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు నువ్వు భయపడకుము, వారి మాటలకు భయపడకు, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. ప్రభు ఇలా ఎందుకు చెప్తున్నాడండి? వినినను 4 వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు, అంటే సత్యాన్ని ప్రకటించేవాడు ఉన్నాడని సమాజం ఏం చేయాలండి? తెలుసుకోవాలి. వింటారా వినరా అంటే ఖచ్చితంగా వినరుగాక. వినరు. సత్యాన్ని చెప్తే వింటారండి జనాలు? ఖచ్చితంగా వినరు. 4 అండి, లోకంలో మనుషులు ఎలా ఉన్నారు? మనోదుఃఖం అనేది దేవుళ్ళలో ఉంది, మనోదుఃఖం అనేది మనుషులు కూడా ఉంది. 3 ఏం చెప్పుకున్నాము? ఇటువంటి లోతైన మాటలు మనుషుల దగ్గరికి, అంటే దేవునిలో ఉన్న మనోదుఃఖాన్ని వెళ్ళి చెప్పమంటే జనాలు ఎలా ఉంటారన్నాడు? వాళ్ళు వినరు. వినినా వినకపోయినా మాత్రం నువ్వు మాత్రం చెప్పన్నాడు. అది 3. 4 అండి, లోకంలో మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇంతకు ఎవరికి వెళ్ళి చెప్పమన్నాడు? ఏజ్కేల్ గారిని, మనుషులకే వెళ్ళి చెప్పమన్నాడు. ముందు మనకి మనుషులు ఎలా ఉన్నారు అనేది అర్థమైతే మనం ఏం చేయగలం? వాళ్ళకి దేవుని మాటలు అనేవి చెప్పగలం. ఈ మనుషులు ఎలా ఉన్నారు అనే దానికి ఒక ఉపమానం చెప్తాను, శ్రద్ధగా వినండి, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. ఉపమానం పేరండి వేటగాడు పక్షి. ఉపమానం పేరు వేటగాడు పక్షి. ఒక వేటగానికి చిన్న పక్షి ఒకటి దొరికింది. పక్షి ఎంత ఉందంటే చేత్తో పట్టుకుంటే చేత్తో, కోడి పిల్లలు మనం చేత్తో పట్టుకుంటే చేతికి అందిద్దా, చిన్న పిల్లలు పట్టుకుంటే ఎంత ఉంటుంది అంత పక్షి దొరికింది. వలలో పడింది, పట్టుకొచ్చి ఎలా చూస్తే వాస్తవాన్ని పక్షి మాట్లాడద్దా? మాట్లాడదు. ఉపమానంలో మాట్లాడుద్ది. అనగనగా 7 చేపల కథలో చేపలు మాట్లాడతాయి, గడ్డి మాట్లాడుద్ది, చీమ మాట్లాడుతుంది. ఉపమానం అది. ఈ ఉపమానంలో పక్షి ఏముందంటే, బోయేవాడ బోయేవాడ నువ్వు ఎన్నో జంతువులు చంపావు, వాటితో పోల్చుకుంటే నేను ఎంత ఉంటాను? ఎంత ఉన్నాను? మొత్తం అంతా తీసి క్లీన్ చేస్తే నీకు ఇంత మాసం అవుతాను, కాబట్టి నా ఎందు దయవంచి నన్ను వదిలిపెట్టంది. మరి వదిలిపెట్టాలి అంటే వీడికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. పక్షి ఏం చెప్పిందంటే, నీవు భూలోకంలో జీవించడానికి మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు ఒక నీతి సూత్రాలు 3-4 చెప్తాను, ఈ 4 నీతి సూత్రాలు నీకు తెలిస్తే హాయిగా నీ జీవితం సాగిద్దని చెప్పింది. కండిషన్ ఏంటంటే, మొదటి జీవిత సూత్రం నీ చేతిలో చెప్తాను పట్టుకున్నావు కాబట్టి, 2 నువ్వు నుంచున్న పక్కన ఇల్లు ఉంది ఆ ఇల్లుకి చెప్తాను, 3 కొంచెం దూరంలో చెట్టు ఒకటి ఉంది చెట్టు కొమ్మ మీదకి ఎక్కి చెప్తాను, 4 ఎగిరిపోతూ చెప్తాను. కానీ మీకు అర్థమైందా? పక్షి దొరికింది, ఓకే, నీకు నన్ను వదిలిపెట్టు, నువ్వు భూమి మీద సుఖంగా జీవించడానికి 4 నీతి సూత్రాలు చెప్తాను, నన్ను వదిలిపెట్టండి. పక్షి ఈడు కూడా ఏమనుకున్నాడంటే, ఏదో బాగుంది కదా, ఓకే అన్నాడు. మళ్ళీ కండిషన్, 1 చేతిలో చెప్తా, 2 ఇంటి మీద చెప్తా, 3 చెట్టు కొమ్మ మీద చెప్తా, 4 ఎగిరిపోతూ చెప్తా, ఓకే అన్నాడు. ఫస్ట్ ఏం చెప్పిందంటే, ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప మాటలు చెప్పేవాడైనా మనిషిని నమ్మొద్దని చెప్పింది. అదేంటి? అదేంటని అడిగాడు. ఎక్కడ ఉంది పక్షి ఇప్పుడు? చేతిలోనే ఉంది కాబట్టి నాకు అర్థం అవ్వలేదు చెప్పాను. లోకంలో చాలా మంది చాలా మాటలు పక్క వాళ్ళతో మాట్లాడతారు. జంతువులకి మొక్కలకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే, అవి మాట్లాడుకోలేవు, బైబిల్ ప్రకారం మాట్లాడుకుంటాయి.
మన ప్రకారంగా లోక ప్రకారంగా మనుషులు మాత్రమే మనుషులు మనుషులతో మాట్లాడుకుంటారు. ఏం చెప్పిందండి, నువ్వు వినే మాటలు లేదా నీకు ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానైనా, ఎంత బాగా చెప్పేవాడైనా చెప్పే మాట మంచి మాట చెప్పాడు కాబట్టి వెంటనే నువ్వేం చేయకూడదు, మనిషిని నమ్మకూడదు. పాయింట్ గుర్తుంచుకోండి, మూడు పాయింట్లు వస్తాయి మీకు. చెప్పేవాడు ఎంత గొప్పవాడైనా ఎంత జ్ఞానంతో చెప్పినా చెప్పిన మనిషిని నమ్మొద్దు అంది. చెప్పే వ్యక్తి ఎంత గొప్పవాడైనా చెప్పే మాట ఎంత గొప్పదైనా చెప్పిన మనిషిని మాత్రం నువ్వు నమ్మొద్దు అంది. ఎందుకు నమ్మొద్దు అని అడిగాడు. చెప్పిన మాటని తన జీవితంలో చూపించినప్పుడు నువ్వు నమ్ము అని చెప్పిందండి. చెప్పిన మాటను జీవితంలో చూపించడం ఏంటి? బాగా ఆలోచించాడు, అర్థం అవట్లేదు. మళ్ళీ పక్షి ఏం చేసిందంటే, జాగ్రత్తగా చెప్తాను విను, అబద్ధం ఆడొద్దు అని ఒక మనిషి నీతో చెప్పాడు. అసలు అతను అబద్ధం అనేది ఆడతాడా లేదా అని నువ్వు గమనించి ముందు అబద్ధం ఆడకూడదు. మళ్ళీ మంచి మాట చెప్పాడు రా, నువ్వు మనిషిని నమ్మేసావు అనుకో నీ జీవితం అయిపోయినట్లే. కానీ అబద్ధం ఆడకూడదని మనంతా చెప్పాడు కదా అతను. చెప్పిన మనిషి తన జీవితంలో అబద్ధం ఆడుతున్నాడో లేదో ఒకసారి నువ్వు పరిశీలించు. ఓకే, అబద్ధం ఆడకుండానే ఉంటున్నాడు అని గ్యారంటీ అయినప్పుడు నువ్వేం చేయాలి? మనిషిని నమ్మాలి. చెప్పిన దానిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నువ్వు మనిషిని నమ్ము. కానీ గొప్ప వ్యక్తి చెప్పేశాడు కదా అని మనిషిని నమ్మొద్దు. లోకం అంతా ఈ విషయంలో మోసపోయిందండి. మోసపోయింది, మోసపోలేదా? ఎవరు ఏది చెప్పినా వెంటనే ఏం చేస్తాడు, గొప్పడే భలే చెప్పాడు అనుకుంటాం. కానీ వాస్తవానికి ఆ మనిషి ఆ చెప్పిన మాటల్ని ఆచరణలో పెట్టాడా లేదని ఎవరు కూడా ఆలోచించరండి. అవునంటారా కాదంటారా? ఈ లోకంలో మనకు బైబిల్లో ఉందంటే తిమోతి పత్రికలు ఏముంటుంది, ఈ లోకంలోకి మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి ఏమీ తీసుకుపోలేము అని చెప్పాను నేను. వెంటనే మూడు నెలలు ఐదు స్టేర్లు బిల్డింగ్ కట్టాను అనుకోండి, ఇప్పుడు నన్ను నమ్మొచ్చా నమ్మకూడదు చెప్పండి? ఎట్ నమ్ముతారు? నువ్వు చెప్పింది ఏంటి చేసింది ఏంటి అంటారు. చాలా జాగ్రత్త. ఈ పరిచయ భాగం మీకు బాగా అర్థమైతే 25 భాగాలు ఈజీగా అర్థమవుతాయి. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎంత గొప్పగా చెప్పే వ్యక్తి అయినా మంచి మాట చెప్పాడు కదా అని వెంటనే మనిషిని నమ్మకూడదు. ఎప్పుడు నమ్మాలి అంటే చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చండి, నమ్మొచ్చు. దేవుని కోసం అవసరమైతే మన కిడ్నీ ఇచ్చేలా అంటారు. ఇచ్చాడో లేదో గమనించాలి ముందు మనం. ఇచ్చాడా అంటే, ఒక వ్యక్తి ఉన్నాడులేండి, అమ్మ దేవుడి పని కోసం డబ్బులు లేవు నా కిడ్నీ ఇచ్చేద్దాం అనుకుంటున్నానమ్మ అంటాడు. మనకేమనిపిస్తుందండి, అయ్యో నీ కిడ్నీ ఎత్తం ఎందుకయ్యా, నా దగ్గర ఉన్న డబ్బులు ఎత్తాలే ఖర్చు పెట్టి అంటాడు. 9 సంవత్సరాలు ఇప్పుడు వరకు కిడ్నీ ఇవ్వాల, ఇస్తాడేమోనని చూస్తున్నాను నేను, ఇస్తాడేమోనని చూస్తున్నాను. ఇస్తే అప్పుడు నమ్ముతా మనిషిని, అప్పుడు వరకు నమ్మను నేను. అర్థమవుతుందా మీకు? తల్లిని తండ్రిని సన్మానించమని నేను చెప్పానండి. ఇక్కడ మంచి మాట చెప్పాడే బైబిల్లో ఉంది కాబట్టి చెప్పాడని మీరు నన్ను నమ్మేశారనుకోండి, మీరు మోసపోతారు. నేను మా అమ్మని మా నాన్నని నా ఇంట్లోనే పెట్టుకుని నేను తినే కుండలోదే పెట్టి నేను తినే కుండలోదే అన్నం పెట్టి నేను తినే కుండలోదే కూర వేసి పెట్టామనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? నమ్మొచ్చా నమ్మకూడదా? నమ్మొచ్చు. తల్లిని తండ్రిని సన్మానించమని నేను చెప్పి నేను ఒక చోట నా తల్లిదండ్రులు ఒక చోట ఉన్నారనుకోండి, మీరు గుర్తుంచుకోవాల్సింది మనిషిని ఎప్పుడు నమ్మాలి. ఈ పక్షి చెప్తుంది, ఎవరో చెప్తుందండి, బోయవాడికి చెప్తుంది. ఒక మనిషిని నమ్మావు నమ్ముతున్నావు అంటే ఎలా నమ్మాలి? చెప్పే మాటను వాడు ఆచరణలో పెట్టాడా లేదా, పెట్టినప్పుడు నువ్వేం చేయొచ్చు, ఆ మనిషిని నమ్మొచ్చు. ఇలా చెప్పాలంటే ఎన్ని ఉంటాయండి ఎగ్జాంపుల్స్? చాలా ఉంటాయి, మీకు కొన్ని మాత్రమే చెప్పాలి. చెప్పడం వేరు, ఆచరించడం వేరు, చేయటం వేరు. ఒకరోజు మీకు ఇక్కడ నేను చెప్పాను, ఆయిల్ అంతా మోసం, విన్నారు కదా? పొద్దుతిరుగుడు పండించే రైతులు లేరు, కానీ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా రకాల బ్రాండ్లు వచ్చేసినాయి. సన్ఫ్లవర్ కేజీ గింజలు కొని మనం ఆడిస్తే మనకి అయ్యే ఖర్చు ఎంత అంటే 350 రూపాయలు, కానీ వాడు 80 రూపాయలకి మనకి ఇచ్చేస్తున్నాడు. అంటే షాపు వాడికి 70కి వస్తుంది, ఆ ముందు వాడికి 60 రూపాయలకి వస్తుంది. ఆ ప్యాక్ చేసి తయారు చేసే వాడి దగ్గర 40 రూపాయలు ఉంటుంది. ప్యాక్ చేసి మనకి ఇస్తాడు చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ 40, మన దగ్గరికి వచ్చేటప్పటికి
85 మనం ఇప్పుడు మనం తింటున్నాం. కొంతమంది బాగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాటిలో కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, 5 రకాలు ఉన్నాయి. చిరుధాన్యాలనా సిరిధాన్యాలు రైతు దగ్గర పడేది అంటండి 8 నుంచి 10 రూపాయలు అంటండి. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి 100 రూపాయలు, 90 రూపాయలు, 80 రూపాయలు. మరి 40 రూపాయలకి వాడు ఆయిల్ ఎలా తయారు చేస్తున్నాడు అని చెప్పాను నేను. చెప్పి నేను కూడా సన్ఫ్లవర్ ఆయిల్ 80 రూపాయలు ఆయిల్ తెచ్చుకుని నేను వంటలో వాడేస్తున్నాను అనుకోండి, నన్ను నమ్మొచ్చా? మీరు నమ్మకూడదు. మరి ఆయిల్ కనకూడదని చెప్పాడు సర్వేశ్వరంగా, నన్ను 3 సార్లు అడిగారండి ఆయిల్ కనకూడదని చెప్పావు కదా, నువ్వేం ఆయిల్ వాడుతున్నావు? మళ్ళీ వారం ఆయిల్ కనకూడదని చెప్పావు కదా, నువ్వేం ఆయిల్ తింటున్నావు అని అడిగాడండి. నన్ను 3 వారాలు అడిగారు. మరి ఎక్కడ చెప్పాలంటే మనకి కుదరదు కాబట్టి ఒకసారి దారిలో కనబడితే చెప్పాను వివరంగా. 10 కేజీలు వేరుశనగలు తీసుకెళ్ళి మిల్లివాడికి ఇచ్చేస్తే మనకి ఫ్రీ అండి. ఆటకూలు ఏం తీసుకోడు, చెక్కవాడు తీసేసుకుంటారు కాబట్టి ఆయిల్ మనకి ఇచ్చేస్తారు. ఎంత ఆయిల్ వస్తే అంత ఆయిల్ ఇచ్చేస్తారు. నాకు 4 కేజీలు వచ్చిందండి. కేజీ ఎంత పడిందంటే 275 రూపాయలు పడింది. అంటే ఒరిజినల్ గానుగ నూనె అనమాట. చెప్పటం చేయటం, చెప్పటం ఎవరేం చెప్పేస్తారండి, చెప్పేస్తారా? కానీ చెప్పే మనిషిని నువ్వు ఎప్పుడు నమ్మాలి అంటే చెప్పిన దానిని ఎప్పుడైతే అతను ఆచరణలో పెట్టాడో ఆ మనిషిని నువ్వు నమ్మాలి. ఓకే, అర్థమైందని అడిగింది. అర్థమైందని అడిగితే ఏం చేశారు? ఏమైంది? ఓకే ఓకే, అర్థమైందండి. వెంటనే ఏం చేసిందంటే మరి కండిషన్ ప్రకారం ఏం చేయాలి? వదిలేయాలి కదా. వదిలేస్తే ఎక్కడికి వెళ్ళాలి? చెట్టు మీదకి వెళ్ళాలి. ఓకే, ఇంటి మీదకి వెళ్ళాలి. సారీ, ఇంటి మీదకి వెళ్ళింది. ఇంటి మీదకి వెళ్ళిన తర్వాత రెండో విషయం చెప్తానంది. రెండవ నీతి సూత్రం ఇంటిపైకి ఎక్కింది చెప్తుంది. ఓర్ మూర్ఖుడా, నా కడుపులో పెద్ద వజ్రం ఒకటి ఉంది, నువ్వు పెద్ద మూర్ఖుడిలాగా ఉన్నావు, దొరికిన దాన్ని చంపి కోస్తే కడుపులో ఉన్న వజ్రం బయటకు వచ్చేది, ధనవంతుడు అయిపోయావు, అనవసరంగా నన్ను వదిలేసావురా మూర్ఖుడా అంది. ఈడు లభోదీపం అని ఏడుతున్నాడు, అయ్యో నిజంగా నేను మూర్ఖుడి అని ఏడ్చేస్తున్నాడు గట్టి గట్టిగా. అప్పుడు ఆ పక్షి అంది, అసలు నువ్వు నిజంగానే మూర్ఖుడురా, నా కడుపులోకి ఎలాంటి గింజలు వెళ్తాయి? పక్షి ఎంత ఉంది కాబట్టి చిన్న చిన్న గింజలు, ఎంత అంతేంటి, వడ్డీ గింజ మింగటం కూడా ఒక్కసారి కష్టమై దాన్ని ఏం చేస్తుంటే ఇరక్కొట్టి తింటది. నీ కంటి ముందు కనబడే దాన్ని నేను ఏ పక్షి అని ఇంత గింజలు తింటది, నా కడుపులోకి వజ్రం ఎలా వెళ్ళింది అనుకున్నావురా మూర్ఖుడా అంది. మళ్ళీ రెండో నీతి సూత్రం ఏంటంటే, ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మకూడదు. ఇందాక నమ్మకూడదు ఏంటంటే మనిషిని, ఇప్పుడు నమ్మకూడదు ఏంటంటే మాటని. మనిషికి ఉన్న జబ్బు ఏంటంటే, మనిషి అంటే నేను కూడా మనిషినే, మీరు మిమ్మల్ని వేరు, నేను వేరు చేస్తానని అనుకోవద్దు. ఎవరు ఏది చెప్పినా వెంటనే ఏం చేస్తామంటే నమ్మేస్తామండి. ఎవరు నేనైనా అందరం ఒకటే, మనుషులు ఎవరైనా సరే ఏం చేస్తారంటే వెంటనే నమ్మేస్తారు. అదేం చెప్పిందంటే మీ మనుషులకున్న బుద్ధిదే, ఎవరు ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తారు. నీ జీవితానికి ఉపయోగపడే మాట ఏంటంటే, ఎవరు ఏది చెప్పినా నువ్వు అసలు నమ్మొద్దు. ముద్దు అది నిజమైనా సరే నమ్మొద్దు, అబద్ధమైనా సరే నమ్మొద్దు. ఏం చేయాలి నువ్వు? ముందు ఆలోచించు. కోటేశ్వరరావు అలాంటోడు అని ఎవరో చెప్పారు, వెంటనే నువ్వేం చేయాలి? అది నిజమైనా అబద్ధమైనా ముందు నమ్మకూడదు. ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి. ఇద్దరు ముగ్గురిని కనుక్కోవాలి. ఆ నిజమేంతో అబద్ధమేంతో తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? నమ్మాలి. కానీ మనిషి ఏం చేస్తాడంటే చెప్పిన వెంటనే నమ్మేసి అతని మీద పగ పెంచేసుకుంటాడు. జరిగింది లేదు, సచ్చింది లేదు, కానీ ఎడబాటు అనేది వచ్చేస్తుంది. పక్షి చెప్పిన నీతి సూత్రం ఏంటంటే రెండోది, మొదటి సూత్రం ఏంటంటే ఎవరు ఏది చెప్పినా ఆ మనిషిని నమ్మొద్దు. ముందు మనిషిని ఎప్పుడు నమ్మాలి అంటే చెప్పిన దాన్ని ఎప్పుడైతే ఆచరణలో పెడతాడో అప్పుడు నమ్ము. రెండోది, ఎవరు ఏది చెప్పినా వెంటనే అది నిజమైన అబద్ధమైన మాటను మాత్రం నమ్మొద్దు. నువ్వు బాగా పరిశీలించు, అది నిజమైనా సరే నమ్మొద్దు, అబద్ధమైనా నమ్మొద్దు. ఏం చేయాలి? చెప్పాడు ముందు విను, నమ్మొద్దు. ఎంక్వైరీ చేయి, పరిశోధించు. 4-5 కనుక్కుని అప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పిన విషయాన్ని నమ్మాలి. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే సాఫీగా ఉంటుంది. నా గురించి ఎవరో బ్యాడ్గా చెప్పారు, నేను మీకు ఎలా కనపడతాను ఇప్పుడు? వెంటనే నువ్వు ఆ మాటను నమ్మేస్తే అలానే కనిపిస్తారు. నమ్మలేదనుకోండి మామూలుగానే కనిపిస్తారు.
మనిషి భూమి మీద జీవించడానికి అవసరమైన నీతి సూత్రం మొదటిది చెప్పే వ్యక్తి చెప్పిన మాటను ఆచరణలో పెట్టినప్పుడు నమ్ము, రెండోది ఎవరు ఏది చెప్పినా నిజమైన అబద్ధమైన నమ్మొద్దు, ముందు అంతా తెలుసుకున్న తర్వాత నమ్ము. మరి మూడోది ఏం చేయాలి? చెట్టెక్కి చెప్పాలి. ఓకేనా అని అడిగింది. ఓకేనా, బాగానే అర్థమైంది అన్నాడు. మూడో సూత్రం చెట్టెక్కింది. చెట్టు కొమ్మ మీకెచ్చి ఏం చెప్తుందంటే, నీ వంటే విలువ లేని చోట నీ యొక్క జ్ఞానాన్ని నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పింది. విలువ లేని చోట, మీకంటూ ఒక విలువ లేని చోట పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అది ఏం చెప్పిందండి మూడో సూత్రం? నీ మాట వినని నిన్ను అర్థం చేసుకొని వారి వద్ద నీ శక్తిని నీ విజ్ఞానాన్ని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అదే కాకుండా ఎప్పుడూ కూడా నీవు జీవించినంతకాలం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జరిగిపోయిన గతాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ బతకొద్దని చెప్పింది మూడో సూత్రం. ఎక్కడి నుంచి చెప్పిందండి ఇది? చెట్టెక్కి చెప్పింది. ఏం చెప్పింది? నీకు విలువ లేని దగ్గర నీకు నీవంటూ గౌరవం లేని చోట ఏం చేయొద్దండి? నీ జ్ఞానాన్ని పంచొద్దు, నీ శక్తిని వృధా చేసుకోవద్దు, నీ సమయాన్ని మాత్రం అక్కడ ఖర్చు పెట్టొద్దు, జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ కూడా ఆలోచించొద్దు. నదులు మీకు తెలుసు కదా, నదులు ఎప్పుడు ఎలా ప్రవహిస్తాయండి? ఎత్తులో నుంచి పల్లంలోనికి. ఎప్పుడైనా సరే పల్లం నుంచి ఎత్తులోకి ప్రవహించడం ఎప్పుడన్నా విన్నారా? జరగదు అది. ఎందుకంటే నది ఎప్పుడు ఆలోచిస్తుందంట, ముందుకు అంటే అర్థమేంటి? మనం కూడా ముందుకు అంటే అర్థమేంటి? భవిష్యత్తు, వర్తమానం. ముందు గురించి ఆలోచిస్తుంది తప్పితే వెనక నుంచి వచ్చేసిన దాని గురించి ఎప్పుడు ఆలోచించదు, ప్లస్ వెనక్కి కూడా వెళ్ళదు. కానీ మనిషి ఇక్కడే ఉంటాడు కానీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాడు, వెళ్తాడే వెళ్ళ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాడు, అవసరమైతే 2-3 సంవత్సరాలు వెనక్కి. అంటే అర్థం ఏంటంటే ఆలోచనలో వెనక్కి వెళ్ళిపోతున్నాడు, అదే చింత. ఏం చేయాలంటే నదిని గుర్తు చేసుకుని ఎప్పటివరకు ఏం చేయాలి? అంతా అయిపోయింది వదిలే, ప్రస్తుతానికి ఏముంది, అలా ముందుకు వెళ్ళిపోవటం. అలా ముందుకు వెళ్ళలేనప్పుడు చింతకు చితికి తేడా అంటే చివరిని మీకు అర్థమవుతుంది. చింత రావడానికి కారణం, చింత వచ్చిందంటే ఏమొచ్చేస్తుంది? ఆటోమేటిక్గా మనోదుఖం వచ్చేస్తుంది. మనోదుఖమునకు కారణాలు నివారణోపాయాలు 100% గ్యారంటీ అంటే తిరుగులేదు మనం చెప్పే సమాధానం. ఎందుకని సమాధానాలు నాయి కాదు దీని, కాబట్టి 100% గ్యారంటీ అని చెప్పచ్చు. అదే మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి గ్యారంటీ మాత్రం లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి మనం? మూడో ప్రశ్న దగ్గర ఉన్నాం. నీ మాటకు విలువ లేని వాళ్ళ దగ్గర నీ విజ్ఞానం పంచవద్దు, అదేవిధంగా గతంలో జరిగిపోయిన దాని గురించి మాత్రం ఎప్పుడూ కూడా చింత అనేది వద్దు. ఈ మూడు నీతి సూత్రాలు నీ దగ్గర ఉన్నంత వరకు నీ జీవితం అనేది సాఫీగా ఉంటుంది. ఇప్పటి వరకు వాడు ఏమీ తెలియని మూర్ఖుల్లా బతికాడు, కానీ ఈ మూడు సూత్రాలు విన్న తర్వాత మహాజ్ఞానవంతులాగా మారాడు. మరి 4వ సూత్రం చెప్పాలి కదా, అది ఎగురుతూ చెప్తాను. ఎగురుతూ ఏం చెప్పిందంటే, ఒకడు నచ్చాడు కదా అని, జాగ్రత్తగా అండి, ఒకడు నచ్చాడు కదా అని నీ యొక్క బలహీనతలన్నీ విప్పి చెప్పకు. ఏదో రోజు నువ్వు చెప్పిన వాటితో తప్పక నిన్ను ఆడేసుకుంటాడు. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఇద్దరు మగవాళ్ళు కానీ, ఒక ఆడ మగ కానీ బాగా క్లోజ్ అయ్యారనుకోండి, వెంటనే చెప్పే ఏంటంటే, నాలో ఉన్న బలహీనత ఇది, నాలో ఉన్న బలహీనత ఈవిడ చెప్పగానే ఆవిడలో ఉన్న బలహీనత ఆవిడ చెప్పేస్తుంది. వెంటనే ఏం జరుగుద్దండి? గొడవ రాకుండా ఉంటుందా? వస్తుందే. ఏ పుప్పు దగ్గర ఉప్పు దగ్గర గొడవ వస్తుంది. అప్పుడు ఏం జరుగుద్ది? ఆ రోజు నువ్వు చెప్పేసిన బలహీనతలు ఉన్నా చూసావా, దాన్ని 100 మందికి చెప్తాను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? కప్పుకోలేక ఇప్పుకోలేక అన్నట్టు అయిపోద్ది పరిస్థితి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఎంత క్లోజ్ అయినా ఉండండి ఎవరితో, ఆడవాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు మగవాళ్ళు, అది ఆడ మగ, ఎంత క్లోజ్ అయినా స్కూల్ అవనివ్వండి పని అవనివ్వండి ఎక్కడైనా అవనండి, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో పక్క వాడి దగ్గర నోరు ఇప్పకూడదు, ఎంత క్లోజ్ అయినా సరే చెప్పేసి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాడు అతను, అనవసరంగా దీన్ని కానీ నేను చంపేసి తినేస్తే ఒక అరగంటలు అరిగిపోయి గంటలు అరిగిపోయి ఇంత మాంసం వచ్చేది, కానీ ఇది వదిలిపెట్టడం వల్ల నా జీవితానికి అవసరమైన నీతి సూత్రాలు చెప్పింది. ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే, ఇవి నేను జీవించినంతకాలం ఉపయోగపడతాయండి. అదేగా బైబిల్లో దేవుడు మనకు చెప్పే మాటలు కూడా ఎలా ఉపయోగపడతాయండి? చచ్చిపోయే వరకు ప్లస్ చచ్చిపోయిన తర్వాత కూడా మనకి ఈ మాటలు ఉపయోగపడతాయి. ఇప్పుడు
లోకంలో మనుషులు ఎలా ఉంటున్నారని మీకు అర్థమైంది. ఫస్ట్ పాయింట్, మనోదుఖం ఎవరిలో ఉందంటే దేవుళ్ళో ఉంది, మనోదుఖం మనుషుల్లో ఉందంటే మనుషుల్లో ఉంది. మూడోది, ఈ మనోదుఖానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన మాటలు చెప్తే ఎవరైనా వింటారంటే ఖచ్చితంగా వినరుగాక. వినరు, విన్నా వినకపోయినా చెప్పమని దేవుడు చెప్పాడు. పాయింట్ నెంబర్ 4 ఏంటండి, లోకంలో మనుషులు ఎలా ఉన్నారు. ఎలా ఉన్నారంటే 4 రకాలుగా ఉన్నారు. మొదటి రకం ఏంటి, ఒక గొప్పవాడు లేదంటే మంచివాడు ఏదన్నా ఒక మాట చెప్పిన వెంటనే ఏం చేస్తారంటే వెంటనే ముందు ఆ మనిషిని నమ్మేస్తారు. నమ్మటం వల్లనే ఈరోజు పాస్టర్లు అనేవాళ్ళు చాలా మోసాలు చేయడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే నమ్మటం, వెంటనే నమ్మేస్తారంటే ఒక మాట చెప్పంగానే ఏం చేస్తారంటే వెంటనే మనిషిని నమ్మేసి, మనిషిని నమ్మిన తర్వాత ఇక ఆ మనిషి ఏది చెప్తే అదే అయిపోద్ది. రెండోది ఏంటండి, ఎవరు ఏది చెప్పినా అది నిజమైన అబద్ధమైన ముందు నమ్మొద్దు. నేను చెప్పినా సరే, నేనేమి ఎక్కువ కాదు, ఇక్కడ మీరేమి ఎక్కువ కాదు, నమ్మొద్దు అంతే. ఈ మనిషి ఈ మాట చెప్పాడు, ఇది ఎంతవరకు నిజం, నువ్వేం చేయాలి, నువ్వు పరిశోధన చేసి ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణలోకి రావాలి. మూడోదేంటి, నీకు విలువ లేని చోట నీ శక్తిని జ్ఞానాన్ని ఇప్పుడు కూడా ఖర్చు పెట్టద్దు, జరిగిపోయిన దాని గురించి అసలు ఎప్పుడు కూడా ఆలోచించు. నాలుగోది ఏం చెప్పిందండి, ఒకరు మనకు బాగా నచ్చారు కదా అని, ఒకరు మనకు బాగా క్లోజ్ అయ్యారు కదా అని మన బలహీనతలు విప్పి అతని దగ్గర చెప్తే ఏదో రోజు ఆ బలహీనతలను అడ్డు పెట్టుకుని నిన్ను ఒక ఆట అనేది ఆడుకుంటారు. అంటే నాలుగో పాయింట్ ఏంటంటే, మన బలహీనతలు అనేవి ఎవరికి ఎప్పటికీ చెప్పకూడదు. ఓకేనండి, ఈ 4 విషయాలు గుర్తుంచుకుంటే ఇప్పుడు లోకంలో మనుషులందరూ ఎలా ఉన్నారంటే ఈ 4 రకాలుగా ఉన్నాయి. మనుషులు మీకు అర్థమైతే, ఏమర్థమైతే తర్వాత వారి మనసు అర్థమైంది. ఇప్పుడు మన పాఠాలన్నీ దేనికి సంబంధించినవి అంటే మనసుకు సంబంధించినవి కాబట్టి ముందు మనుషులు ఎలా ఉన్నారో అర్థమైంది కాబట్టి వారి మనసులు కూడా మనకు అర్థమైపోద్దా? ఖచ్చితంగా అర్థమైంది. ఇప్పుడు కోటేశ్వరరావు అలాంటి వాడు అని ఎవరో చెప్పాడు మీకు, మీరు ఏం చేయాలంటే తెలుసా, సరే బాబు నువ్వు చెప్పిన మాట ఓకే, మనిద్దరం ఆయన దగ్గరికి వెళ్దాం, నువ్వు నాతో చెప్పిన మాట ఆయన దగ్గర చెప్తావా అని మీరు వెంటనే అడిగారు అనుకోండి, నాకు ఎందుకులే అంటాడు ముందు. అర్థమైందని చెప్పి మీకు అర్థం అవ్వలేదా? కోటేశ్వరరావు అలాంటి వాడు అని ఎవరు మీతో చెప్పారు, అప్పుడు మీరు ఏమనాలి, సరే ఇదే మాట ఆ కోటేశ్వరరావు దగ్గరికి వచ్చి చెప్తావా, నడువు ఇద్దరం కలిసి వెళ్దామని అడగాలి, వస్తాడా, నాకు ఎందుకులే అంటారు. అప్పుడు మీరేం చేయొచ్చు, అయితే నువ్వు చెప్పేది అబద్ధమరా అనుకోవచ్చు. కానీ అలా కాకుండా చెప్పిన వెంటనే నమ్మేశారండి, నా నేననే కాదు, మీరైనా ఎవరైనా ఇంకొకరి గురించి అని ఇంకొకరి గురించి నా దగ్గర కానీ ఇప్పటి వరకు ఎవరైనా ఇంకొకరి గురించి బ్యాడ్గా చెప్తే నేను చెప్పే సమాధానం ఏంటంటే ఈ మాట ఆ వ్యక్తి దగ్గరికి చెప్తావా అని అడుగుతానండి, వస్తాడా, పెద్ద గొడవ పెద్ద ఆరుద్దరికి. మీరు కూడా అడగవలసింది ఏంటంటే అది, అప్పుడే తేలిపోద్ది మనకు విషయం, అబద్ధమైన నిజం అనేది వెంటనే తేలిపోద్దండి. ఈజీ మెథడ్ అది, బైబిల్ మనకి నేర్పించింది. సరేనండి, పాయింట్ నెంబర్ 5, చింతకు చితికి తేడా ఏమిటనే పరిచయ భాగంలో పాయింట్ నెంబర్ 5 ఏంటంటే, చింత ఎప్పుడు వస్తుంది. చింత అంటే అదే బాధ లేదా ఆలోచన. చింతలో ఉన్నాడు ఏం చేస్తాడంటే ఎక్కువగా ఆలోచిస్తుంది. మనిషికి చింత అనేది ఎప్పుడు వస్తుంది, పాయింట్ నెంబర్ ఏంటండి, పాయింట్ నెంబర్ 5. జీవితానికి అవసరమైన నీతి సూత్రం అండి, ఎదుటి వాణిలా బ్రతకాలి అనుకున్నప్పుడే చింత మొదలవుతుందండి. ఏంటంటే ఎదుటి వ్యక్తిలా మనం బ్రతకాలి అనుకున్నప్పుడు మనకి చింత అనేది మొదలవుతుంది. ఎదుటి వ్యక్తిలా బ్రతకాలి అనుకోవటం అంటే ఎదుటి వ్యక్తి ఇల్లు కట్టాడు, అలా నేను ఇల్లు కట్టాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఏం మొదలైంది, నీకు చింత మొదలైంది. ఎదుటి వాళ్ళు పెళ్ళి అంత ఖర్చు పెట్టి చేశారు, నేను కూడా అలా చేయాలి, అంటే ఎదుటి వాడిలాగా నేను బ్రతకాలి అని అనుకున్నప్పుడు నీకు ఏం మొదలైద్ది అంటే చింత అనేది మొదలైద్ది. మనం మనలాగా బ్రతకడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. చెప్పింది నీకు అర్థమవుతుందా? మనం మనలాగా బ్రతకడానికి ఖర్చు చాలా తక్కువ అవుతుంది, కానీ ఎదుటి వ్యక్తిలా బ్రతకాలి అనుకున్నప్పుడు చాలా ఖర్చు అవుతుంది. అర్థమైందండి నేను చెప్పింది మీకు? మనం మనలాగా బ్రతకాలి అనుకుంటే అసలు ఏం ఖర్చు అవ్వదు, ఎదుటి వ్యక్తిలాగా బ్రతకాలి అనుకున్నప్పుడే ఖర్చు ఎక్కువైద్ది, ప్లస్ చింత కూడా మొదలైద్ది. 1000 రూపాయలతో బ్రతకచ్చండి, 4 కుటుంబం 1000 రూపాయలతో బ్రతకొచ్చా? మనం మనలాగా బ్రతకడం అని చెప్పేది జస్ట్ అయితే బ్రతకచ్చు, బియ్యం తెచ్చుకుంటే కుదరదు,
రాగి పిండి తెచ్చుకుని జావ కాసుకుంటే సరిపోతుంది. అంటే బియ్యం అంటే ఉన్న నష్టం ఏంటంటే, బియ్యం అనుకున్న లక్షణం ఏంటంటే, తిన్న 2 గంటలు అరిగిపోయి రాని 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 అని అరిచేస్తాయి పేగులు. ఎందుకంటే దాంట్లో పీచు ఉండదు, పీచు తౌడు రూపంలో మనం గేదలకు వేసేస్తాం కదా. అదే రాగి పిండి అనుకోండి, పీచు అనేది దాంట్లో ఉంటుంది కాబట్టి రక్తంలోకి కొంచెం 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 వెళ్ళి కలుస్తుంది కాబట్టి ఒక్కసారే మనకి అరగదు, ఒక్కసారే రక్తంలో కలగదు, నిదానంగా అందిద్ది. నీకు వెంటనే ఆకలి వేయకుండా కొంచెం లేటుగా ఆకలేస్తుంది. 10 కేజీలు రాగులు ఆడించుకుని తెచ్చుకుంటే 4 కుటుంబానికి నెల వచ్చేస్తుంది, ఖర్చు 400 రూపాయలు. తర్వాత 15 కేజీలు కూరగాయలు సరిపోతాయండి నెలకి, కొన్ని 20 కేజీలు వేసుకోండి, అయ్యొక 400. 1/2 లీటర్ పాలు తెచ్చుకున్నారనుకోండి, అయ్యొక 400, 1000 రూపాయలు. అంటే 4 కుటుంబానికి 1/2 లీటర్ పాలు సరిపోతాయి అంటే, వాస్తవానికి పాలు అనేది అంటండి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఆ పాప తాగుతుంది చూడండి చివరిన, ఇప్పుడు ఈ పిల్ల తాగిద్ది, ఘనాహారం తినే వయసు వరకు మాత్రమే పాలు. ఘనాహారం తిన్న తర్వాత నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాలు అనేది మనము తాగకూడదండి, పిల్లలకు కూడా పట్టించకూడదు, చాలా ప్రమాదం. అదేంటండి, పాలు సంపూర్ణాహారం అని సమాజం అంతా చెప్తుంది కదా, పాలు సంపూర్ణాహారం, గుడ్డు సంపూర్ణాహారం కాదని హరిబాబు చాలాసార్లు చెప్పాడు మనకి. ఎవరికి పాలు సంపూర్ణాహారం? పసిపిల్లలకు తల్లి పాలు సంపూర్ణాహారం. తల్లి పాలు సరిపోనప్పుడు పసుపు పాలు లేదా గేదె పాలు సంపూర్ణ ఆహారం. మరి పాలను ఎలా తీసుకోవాలంటే, తోడేసి మజ్జిగ రూపంలో తీసుకుంటావో పెరుగు రూపంలో ఎంతైనా తీసుకోవచ్చు, పాలు రూపంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాడీలోనికి పంపించొద్దని మనం చేస్తున్నానండి. ఇప్పుడు చెప్పండి మనలాగా బ్రతకడానికి ఇది 1000 రూపాయలు. అండి పక్కింటి వాళ్ళు వారంలో 2 రోజులు మాసం తెచ్చుకుంటున్నారండి, ఆదివారం వేట మాసం, మంగళ బుధవారం కోడి మాసం తెచ్చుకుంటున్నారు, శుక్రవారం చేపలంట. ఇప్పుడు ఓన్లీ మాంసానికి ఎంత అయిపోద్దండి, 3000 రూపాయలు. 3000 రూపాయలు అయిపోద్ది. వేట మాసం 4 వారాలు తెచ్చుకున్నా 500 వేసుకున్నా అదొక 2000, ఇదొక 1000, అదొక 1000, 4000 ఓన్లీ మాంసానికి. దాంట్లో దినుసులకి రైస్కి చూస్తే 10000 అయిపోద్ది. ఎదుటి వ్యక్తిలా బతకాలి అనే ఆలోచన ఎప్పుడైతే నీకు వచ్చిందో నువ్వు సగం చచ్చినట్టు. అప్పుడు ఇక నీ ఆలోచన అంతా ఎక్కడుంటుంది, ఆడి మీద ఉంటుంది. జీవిత సూత్రం అండి ఇది, గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి, మనం మనలాగానే బ్రతుకుతాం. మనలాగా అంటే అర్థమేంటి, మన తండ్రి మన తల్లి మనకు సంపాదించి ఏది ఇచ్చారు, వాళ్ళు ఏం తింటున్నారు, అదే మనం తింటూ ఉంటామని మనలాగా బ్రతకడం. ఎదుటి వ్యక్తిలాగా ఎప్పుడైతే బ్రతకాలి, ఎదుటి వ్యక్తి ఇల్లు కట్టుకున్నాను నేను ఇల్లు కట్టు, ఎదుటి వ్యక్తి బండి కొనుక్కున్నాను నేను బండి కొను, ఎదుటి వ్యక్తి ఉద్యోగం వచ్చి నేను ఉద్యోగం రాలి, ఎదుటి వ్యక్తి ఇంకోటి ఏదో సంపాదించాలి నేను సంపాదించాలనే ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో చింత మొదలైద్ది. తర్వాత ఆ వ్యక్తిలాగా చేయడానికి పెళ్ళి మనం చేసుకుంటే, మనం మనలాగా చేసుకుంటే 1 లక్ష రూపాయలు అయిందనుకోండి, ఫలానా వాడు 10 లక్షలు పెట్టి చేశాడు, నేను ఖచ్చితంగా కనీసం ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాయినా 10 లక్షలు 5 రూపాయలతో చేయాలనుకుని మొదలు పెట్టావు, చేసావు, అప్పుల పాలైపోయావు, ఎవడు తీరుతాడు, ఎవడు తీరుతాడు, చేసిన నువ్వే తీర్చుకోవాలి. మొదలైద్ది ఇప్పుడు ఏం చేసి సంపాదించాలి, నా సంపాదన చూస్తేనేమో ఇంత, అప్పు చూస్తేనేమో అంత, ఏం చేయాలో తెలియక ఏం మొదలైద్ది అప్పుడు, చింత మొదలైద్ది. గుర్తుంచుకోండి, చింత మొదలవడానికి ప్రధాన కారణం మీరు తెలియాలి, ప్రపంచంలో ఎవరికి తెలియని సత్యం చెప్తున్నాను, మనం మనలాగా బ్రతకడానికి ఖర్చు చాలా తక్కువైద్ది, ఎదుటి వ్యక్తిలా బ్రతకడానికి చాలా ఖర్చు. ఉదాహరణకి నేను మా అత్తగారింటికి వెళ్ళాలి, ఇక్కడ ఆటో ఎక్కి ఏలూరులో దిగి బస్సు ఎక్కి విజయవాడలో దిగి విజయవాడలో బస్సు ఎక్కి అక్కడ దిగితే 3 వెళ్తే 500 అవుతుంది వెళ్ళి రావడానికి చెప్తున్నాను నేను, 3 వెళ్ళి మళ్ళీ రావడానికి. మా తమ్ముడికి కారు ఉంది కాబట్టి నేను కూడా ఒక కారు తీసుకుంటే బాగుండు. అంటే ఎదుటి వ్యక్తిలా బ్రతకాలి అని అనుకుని కారు తీసుకున్నాను అనుకోండి, ఎక్కడ పెట్టుకున్నా ఎదురు పెట్టుకోవాలంటున్నాడు ఆవిడి, రోడ్డులో పెడితే ఊరుకోరు, ఇంట్లో పెడితే ఖాళీ లేదు కొనేసాను, ఎవరోపడి ఎక్కడో చాటు పెడతా. హరిబాబు నేను పొద్దున్నే వెళ్ళాలి సాయంకాలం రావాలి, కారు ఎప్పుడు దావం, ఆదివారం దేవుడి పని. అలా ఊరెళ్ళేది 3 నెలలకు 1 రోజు వెళ్తాం, కారు కొనేస్తాం, డబ్బు ఉంటుంది మన దగ్గర, ఇది పెడతాం, ఏం పెడతాం, నెలకి ఎంత అని పెడతాం, శాలరీలో కొంత లాగేసుకుంటుంటాడు ఆడు. నెల రోజులు కారు కదపకుండా అలా ఉంటే ఏమైద్ది, అది పాడైపోద్ది. పోనీ వేసుకుని వెళ్దామని బయలుదేరామనుకోండి ఎంత అవుతుంది,
వెళ్ళడానికి 1500 రూపాయలు ఆయిల్ పోపించాలి, రావడానికి 1500 రూపాయలు ఆయిల్ పోపించాలి. ఎదుటి వ్యక్తిలా బ్రతకాలి అనుకున్నామంటే నీకు మొదలైనట్లే. ఏంటది చింత? ఇప్పుడు గుర్తుంచుకోండి, నాకు దేవుడిచ్చింది ఇదే, నేను ఇలాగే బ్రతుకుతాను అని ఇప్పుడు మీ మనసులో అనుకోండి, హాయిగా వెళ్ళిపోద్ది జీవితం. చింత మొదలవడానికి కారణం ఏంటండి? మీ హృదయం అనే పలక మీద రాసేసుకోండి, నేను నాలాగా బ్రతకడానికి ఖర్చు చాలా తక్కువైద్ది, ఎదుటి వ్యక్తిలాగా ఎప్పుడైతే బ్రతకాలని అనుకుంటానో ఖర్చు మొదలైద్ది, చింత మొదలైద్ది. ఈ చింత చివరికి చితికెళ్ళే వరకు కూడా ఆ చింత అనేది పోదు కాక పోదు. ఇప్పుడు పాయింట్ నెంబర్ ఎక్కడున్నాం మనం? ఎదుటి వాణిలా బ్రతకాలని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు అనుకోవాలో తెలుసండి, బైబిల్లో మనకు భక్తులు చాలామంది ఉన్నారు, ఆ భక్తుల్లా బ్రతకాలని అనుకోండి. కానీ ఇప్పుడు కంటికి కనిపించే లోకంలో ఉన్న మనుషుల్లో బ్రతకాలని మాత్రం ఇప్పుడు కూడా అనుకోవద్దు. ఓకేనండి? పాయింట్ నెంబర్ ఎక్కడ ఉన్నప్పుడు మనం 5 అయిపోయింది. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మనోదుఖం అనేది అసలు టైటిల్ అనేది ఎలా వచ్చింది, అసలు మనోదుఖం ముందు ఎవరిలో ఉంది, మూలానికి వెళ్ళి ఆలోచిస్తున్నాం మనం. మనోదుఖం అనేది దేవుళ్ళలో ఉంది, ఆ దుఃఖాన్ని హెచ్చుకెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పమన్నాడు. అసలు మనుషులు కూడా మనోదుఖం. ఇప్పుడు ఈ అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం, ఆ అంశం మీద మాట్లాడుకున్నాము అంటే ఖచ్చితంగా మనం అందరం పరలోకం వెళ్ళాలి కూడా ఆ అంశం మీద మాట్లాడుకున్నాం. మనోదుఖం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఇది దేవుళ్ళలో ఉంది, భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఉందండి. కనిపించని భయంకరమైన రోగం ఇది, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరిలో ఉంది ఒక మాటలో చెప్పాలండి. కానీ ఏ డాక్టర్కి కానీ ఏ శాస్త్రవేత్తకి కానీ ఏ పండితుడికి కానీ ఈ మనోదుఖం అనేది ప్రతి మనిషిలో ఉందని తెలియదు. అది మనం ఈ 25 భాగాలుగా ఈ అంశంలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇందుకు ఈ మనోదుఖం గురించి జనాలు చెప్తూ ఉంటారంటే అసలు ఖచ్చితంగా, ఎందుకంటే మనసు గురించి వాళ్ళకి అంత అవసరం అనేది లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బతకడానికి మాత్రమే కావాలి. పాయింట్ నెంబర్ 3లో ఏం చెప్పాము? వింటారా వినరా? 4, లోకంలో మనుషులు ఎలా ఉన్నారు మీ మైండ్లో ఒకటే గుర్తుంచుకోవాలి, పక్షి పోయేవాడు. ఇప్పుడు ఈ ఉపమానం మీ మైండ్లో ఉండాలి, ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. ఎందుకంటే చచ్చిపోయే వరకు ఇటువంటి 4 మనుషులు మనకు కనబడతానే ఉంటారు. ఎంత క్లోజ్ అయినా ఎదుటి సహోదరుడు గుట్టు కానీ మన లోటుపాట్లు కానీ ఇప్పుడు కూడా చెప్పకూడదు. పాయింట్ నెంబర్ 5లో ఏం చెప్పుకున్నాం? చింత అనేది ఇప్పుడు ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? ఎదుటి వాడిలా బ్రతకాలి అనుకున్నప్పుడు మొదలైంది. పాయింట్ నెంబర్ 6 అండి, అసలు మనోవ్యాధి గురించి కానీ మనస్సు గురించి కానీ బైబిల్ ఏం చెప్పింది? మనస్సు గురించి, మనోదుఖం గురించి, మనోవ్యాకులం గురించి, మనసు గురించి బైబిల్ ఏమైనా చెప్పిందా? ఇది పాయింట్ నెంబర్ 6. చూసుకోండి, ఇప్పుడు రిఫరెన్స్లు వస్తాయి మీకు బాగా, టక్ టక్ తీసేయండి అండి. కీర్తనల గ్రంథం, దానికి ముందు మీకు చిన్న ఉపమానం చెప్పి మనసు గురించి బైబిల్ ఏం చెప్తుందనే దాంట్లోకి మనం వెళ్దామండి. ఒక రాజుగారు ఒక మంత్రి గారిని పిలిచి, రాజుగారు రాజుగారు ఏం చేయమంటారని అడిగాడు. చెప్పే జాగ్రత్తగా మీ చివరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, దేనికని మీరే అన్నారు కదా. రాజుగారి దగ్గరికి వచ్చి మన రాజ్యంలో బెస్ట్ మూర్ఖులు ఎవరైనా ఉంటే ఒక 7 తీసుకురమ్మన్నాడు. బెస్ట్ అంటే ఇక వాడంత మూర్ఖుడు అనేవాడు ఇంకొకడు ఉండకూడదు. నీ దగ్గర మన రాజ్యంలో వాళ్ళందరినీ పరిశీలించి నాకు ఎవరిని తీసుకురావాలంటే 7 మూర్ఖులు తీసుకురావాలంటే వాళ్ళంత మూర్ఖులు అనేవాళ్ళు ఉండకూడదు. ఓకే, ఆ మంత్రి గారు ఏం చేశారు? బయలుదేరారు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంటే తిరుగుతున్నాడు మధ్యాహ్నానికి ఒకడు కనిపెట్టాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే, శ్రద్ధగా వినండి, గుర్రం మీద ఎక్కెళ్తున్నాడు. మరి ఆ రోజుల్లో కార్లు బస్సులు లేవు కదా, గుర్రం మీద డించుకుమని వెళ్తున్నాడు. గుర్రం మీద కూర్చుని ఉన్నాడు, నెత్తి మీద పెద్ద బొరుగోడు పెట్టుకున్నాడు. పండి మీకు అర్థమైందా? గుర్రం మీద కూర్చున్నాడు, నెత్తి మీద పెద్ద బొరుగోడు పెట్టుకుని ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో గుర్రాన్ని తగులుతున్నాడు. ఆ బరువుకి అయ్యగారి చొక్కా తడిసిపోయింది, కింద తడిసిపోయింది, మొత్తం చోటంతా కారిపోతుంది. ఒకసారి ఆగన్నాడు మంత్రి. ఏంటి ఆయన చేసే పని? గుర్రం మీద ఉన్నావు కదా, బరువును కూడా గుర్రం మీద వేయచ్చు కదా అని అడగండి. అదేంటి ఎలా అంటావు? ఆ బరువును గుర్రం మీద వేస్తే గుర్రం బరువు కదా, గుర్రం పోయలేదని ఆ బరువును నేనే మోతున్నాను అని అడగండి. మరి వాడెవడా? పెద్ద మూర్ఖుడు. గుర్రం మీద ఎక్కాడు, చక్కగా టిక్ టిక్ అని వెళ్తున్నాడు. పెద్ద బరువు ఒకటి నెత్తి మీద పెట్టుకున్నాడు,
ఆ బరువు మోయటం వల్ల ఇతనికి ఏమైంది, చెమట్లు కక్కేస్తున్నాడు, చెమ తడిచిపోయింది, పక్కన మొత్తం అంతా తడిచిపోయింది. ఎందుకు అంత చెమటలు కారిపోతున్నావు అంటే, నేను పెట్టుకున్న బరువు చాలా బరువుగా ఉంది అన్నాడు. సార్ నువ్వు ఉన్నది గుర్రం మీదే కదా, ఆ బరువుని తీసి గుర్రం మీద పెట్టమంటే గుర్రానికి బరువు అయిపోద్ది కాబట్టి నేను మోస్తున్నాను అన్నాడు. ఓకే, ఈడు ఎలా ఉన్నాడు, మురుకుడే కదా. ఓకే, నెంబర్ వన్ మురుకుడు. ఏంటంటే ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు ఒకసారి రాజుగారి దగ్గరికి వస్తావా, నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు. ఇదేదో బాగుంది కదా, 1000 వరహాలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ, ఈ రోజుల్లో మనకు 1 కోటి రూపాయలు అని అర్థం. 1000 వరహాలు ఓకే చెప్పాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. ఎంతమంది కావాలి, ఇంకా 6 గురు కావాలి. ఓకే, ఇంకొంచెం దూరం వెళ్ళాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవరు కనపడ్డారంటే, ఇద్దరు బాగా కొట్టుకుంటున్నారండి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు మూడో వాళ్ళు వస్తారు మనకి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని ఒక అబ్బాయి గట్టిగా గుద్దేసుకున్నాడు. గుద్దేసుకున్నాడు, ఇద్దరు కింద పడిపోయారు. మంత్రి గారు ఏం చేస్తున్నారు, మూర్ఖుని కోసం వెతుకుతున్నారు. ఒక మూర్ఖుడు దొరికాడు, మూర్ఖుని రాజుగారి దగ్గరికి పంపించాడు 1000 వరహాలు ఇచ్చి. ఇంకో వ్యక్తి కోసం వెతుకుతుంటే దబాల నుంచి గుద్దుకోగానే ఇద్దరు కలిసి కింద పడిపోయారు. గబగబా మనిషిని లేపి, ఏంటి అంత కంగారు అన్నాడు. ఏం లేదని, మా ఆవిడండి నువ్వు అరుతుంటే పక్కూరు కనపడుతుంది అంటుందండి, వినపడుతుందో లేదో చూద్దామని పరిగెత్తుకెళ్తున్నానండి అన్నాడు. అంటే అర్థమైందండి చెప్పింది, మూర్ఖుడి కోసం వెతుకుతున్నాడు. వెళ్తుంటే ఒక వ్యక్తి గబాల నుంచి గుద్దేశాడు, గుద్దేసి ఇద్దరు కింద పడిపోయారు. గబగబ మంత్రి గారు లేచి ఆవిడ లేపి, ఏంటి ఎంత స్పీడ్గా వెళ్తున్నావు ఏంటంటే, మా ఆవిడ అంటుందండి నేను మాట్లాడే మాట పక్కూరు కనపడుతుంది అంటుందండి, నేను అక్కడప్పుడే మాట్లాడొచ్చాను మా ఆవిడ దగ్గర, ఆ మాట వినపడుతుందో లేదో చూద్దాం పరిగెత్తుకెళ్తున్నాడంట. ఇప్పుడు ఈ ఆవిడ పెద్ద మూర్ఖుడు. అమ్మాయి ఎంతమంది దొరికారండి మంత్రి గారికి, ఇద్దరు దొరికారు. ఈడితో ఆడనంట, మాట వినపడుతుందో లేదు తర్వాత చూద్ది, కానీ ఈ 1000 వరహాలు తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇచ్చి ఒకసారి రాజుగారి దగ్గర నీతో పని అందాడు. ఓకే అన్నాడు. రెండోడు కూడా బయలుదేరాడు, వెళ్తున్నాడు. ఇంకెంతమంది కావాలి, 4 గురు కావాలి. ఇద్దరు 5 గురు కావాలి, 5 గురు కావాలి. ఇద్దరు అయ్యారు 5 గురు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు రక్తాలు కారేటట్టు కొట్టేసుకుంటున్నారండి. తల మీంచి కారుతుంది, బట్టలన్నీ రక్తంతో తడిసిపోయేటట్టు ఇద్దరు కలబడి కొట్టేసుకుంటున్నాడు. ఇందుకే దగ్గరికి వెళ్ళి మంత్రి గారు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా అలా నుంచుని చూస్తున్నారు కానీ ఏం మాట్లాడతలా, ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కాక దగ్గరికి వెళ్ళి అడిగాడు మంత్రి గారు. అడిగితే, ఎందుకయ్యా మీరు కొట్టుకుంటున్నారంటే, ఒక్కసారి ఆగి, ఈడంటండి నా మేకల మీదకి దాడిపుల్లు వదులుతాడంటండి అన్నాడు. అంటే నా మేకల మీదకి ఏంటంటే పుల్లు వదులుతాడంట అన్నాడు. గొడవ కారణం చెప్తున్నా. వాడన్నాడంట, లేకపోతే అంటున్నాడంటే మేకలు కొంటాడంటే అన్నాడు ఈడు. గొడవ ఎందుకు వచ్చింది, ఈడు ఆడిని ఎందుకు కొట్టాడంటే వీడి మేకల మీదకి పుల్లు వదులుతాడంట. వీడు ఆడిని ఎందుకు కొట్టాడంటే ఆడు మేకలు కొంటానన్నాడు, అందుకే కొట్టాను అంటున్నాడు. అప్పుడు అన్నాడట, ఇంతకీ మేకలు నీకు ఉన్నాయన్నాడంట. లేవండి, నీకు పులు ఉందా అని అడిగాడంట. నాకు పులు లేదండి అన్నాడు. మరి ఎందుకు కొట్టుకుంటున్నారా అంటే మాట్లాడ, అసలు ఏం జరిగిందో ఫస్ట్ నుంచి చెప్పమన్నాడంట. 7 గురు మనుషులు మనకి లోకంలో కనబడతారు. ఈ తర్వాత మీకు అర్థమైంది అసలు గొడవ ఎందుకు మొదలైంది అని అడిగితే, ఇద్దరు కలిసి మీ ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి, ఇద్దరం కూర్చొని అరుగుమే కూర్చొని మాట్లాడుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటాడు అని ఆవిడ అడిగాడు అంట. వచ్చి ఏం చెప్పకలో ఆడు వెళ్ళిపోయాడు. ఇద్దరు వరకు నువ్వేం కోరుకుంటావు, నువ్వేం కోరుకుంటావు, ఈడు అన్నాడంట. నేను మేకలను కోరుకుంటాను రా అన్నాడంట. దేవుడు ప్రత్యక్షమైతే మరి నేను మేకలు కోరుకుంటాను కాబట్టి నువ్వేం కోరుకుంటావు అంటే, నేను పుల్లు కోరుకుంటాను రా అన్నాడు. ఎందుకురా పుల్లు అంటే, నువ్వు మేకలు కొంటావుగా, నీ మేకలన్నీ చంపాలంటే నా పుల్లు ఉండాలి కాబట్టి నేను పుల్లు కోరుకుని ఆ పుల్లుని నీ మేకల మీద వదులుతాను రా అన్నాడంట. స్టార్ట్ అయిందంటే గొడవ, అసలు పులి లేదు మేకలు లేవు, పెద్ద మురుకులే కదండి వీళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఏం చేశాడు, రే బాబు ఈ గొడవని తాపేయండి, శుభ్రంగా కడుక్కోండి, కడుక్కోమంటే కడుక్కోమంటున్నారు. మళ్ళీ మొదలుపెట్టారు, నా మేకలనే కాదు పుల్లు వదులుతాను అన్నాడండి, వీడు మేకలు కొంటాను అన్నాడండి. ఓకే, మీ ఇద్దరికి కూడా చెరువు 1000 వరహాలు ఇస్తాను, రాజుగారి దగ్గరికి నడవండి అన్నాడు. ఎంతమంది అయ్యారండి, 4
నలుగురు వీళ్ళిద్దరు కదా దెబ్బలాడుకునే వాళ్ళు ఇద్దరు కదా, ఒకడేమో భార్య పక్కూర్లో ఏర్పడుతుంటే పరిగెత్తుడు, ఒకడు తల మీద మూట పెట్టి గుర్రం మీద వెళ్ళేవాడు, ఒకడు ఇద్దరు ఇప్పుడు కొట్టుకుంటున్నారు కదా వీళ్ళిద్దరు మొత్తం కలిపి నాలుగు. ఇంకెంతమంది కావాలి? చీకట పడిపోయింది, ఏం చేయాలో అర్థం అవ్వడం మంత్రిగా తిరుగుతున్నారు తిరుగుతున్నారు తిరుగుతున్నారు. ఒక అబ్బాయి, ఇప్పుడు మనకంటే వీధి దీపాలు వచ్చినాయి, ఒకప్పుడు చిన్న చిన్న దిమ్మల మీద దీపాలు లాంటివి పెట్టేవాళ్ళు అంట, పెట్టినప్పుడు ఆ వెలుతురులో ఏమన్నా పనులు ఉంటే చేసుకునేవాళ్ళంట. ఒక అబ్బాయి అసలు ఎలా వెతుకుతున్నాడంటే అలా వెతుకుతున్నాడండి, ఇంచు ఇంచు ఎదుగుతున్నాడు, దీపం ఎంత కనపడుతున్నంతవరకు ఇంచు ఇంచు ఎదుగుతున్నాడు ఎదుగుతున్నాడు కదా అని మంత్రి ఏం చేశాడంట, పక్కనే నుంచి చూస్తున్నాడు. ఆడు 2 గంటలైనా ఎదుగుతూనే ఉన్నాడు, ఏం ఎదుగుతున్నాడో తెలియట్లా. అప్పుడు దగ్గరికి వెళ్ళి, ఏంటి అయ్యా ఎదుగుతున్నావు అన్నాడు. ఉంగరం పోయిందండి అన్నాడు. ఎక్కడ పోయింది అన్నాడంట. అది కదా కదా అక్కడక్కడ ఓ కనపడుతుంది చూసారా చెట్టు, అక్కడ పోయిందండి అన్నాడంట. ఈ చీకట కదా, చీకట్లో నాకు ఏం కనపడతలేదు అన్నాడంట. చేయి పట్టుకుని అక్కడదా తీసుకెళ్ళి, కనపడుతుంది చూసారు చెట్టు, అక్కడ నా ఉంగరం పోయిందండి అన్నాడు. సరే అక్కడ పోతే ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నావు అన్నాడంట. వెలుగున్న చోట వెతకమని పెద్దవాళ్ళు చెప్పారు కదండి, ఇక్కడ వెలుగుంది కాబట్టి ఎదుగుతున్నావు అన్నాడంట. ఆడు ఎన్ని రోజులు ఎదిగితే దొరికిద్దండి, ఎన్ని రోజులు వెతికినా ఉంగరం దొరకదు. ఈడు పెద్ద మూర్ఖుడే కదా, ఒక ఎంతమంది అయ్యారు 5 గురు అన్నాడంట. అరే ఉంగరం 2 కాసులు చేస్తాను, నేను మీకు 100 వరహాలు ఇస్తాను, 1000 వరహాలు ఇస్తాను, రాజుగారి దగ్గరికి వస్తావా అన్నాడంట. ఓకే 1000 వరహాలు ఇచ్చాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇంకిద్దరు దొరకలా, ఎంతమంది అయ్యారు 5 అయ్యారు. బాగా చీకటి పడిపోయింది, రాజుగారి దగ్గరికి వెళ్ళి అందరం తీసుకుని వెళ్ళి, రాజుగారు రాజుగారు ఈడు పెద్ద మూర్ఖుడండి, మోటార్ నెత్తిపై పెట్టుకుని గుర్రం మీద వెళ్తున్నాడు, ఈడు అంత మూర్ఖుడు ఉండడు, ఈడు ఒకటండి, వీడండి ఈడు అరిసిందంటే పక్కూర్లో కనబడుతుంది అని లావుడంది అంటే ఇంటకి వెళ్తాడండి, ఈడు 2వాడండి, ఇదిగోండి వీళ్ళిద్దరు ఆడి ఈడు మేకల మీద ఆడి పుండు వదులుతాడండి అండి, వీళ్ళకి ఇద్దరండి, వీళ్ళు రక్తాలు కారేటట్టున్నా కడుక్కోమన్నా కడుక్కోవాలి ఆ కోపంతో, అలాగే వెళ్ళిపోయారు రాజుగారి దగ్గరికి. నలుగురు ఈడండి అక్కడెక్కడెక్కడెక్కడో ఉంగరం బాగొట్టుకుని ఎక్కడ వెలుగుంటే అక్కడ ఎదుగుతున్నాడండి, ఈడు 5వాడండి అన్నాడంట. మరి మిగిలిన ఇద్దరు ఏరు రాజుగారు రా మంత్రి అన్నాడంట. ఈ రాజ్యంలో మనుషులందరూ ఎన్నో బాధలతో కష్టాలతో నష్టాలతో బాధలతో ఉంటే ఆ మనుషుల్ని ఏమి పట్టించుకోకుండా మూర్ఖుల్ని ఎదుగురమ్మన్న మూర్ఖుడు మీరొకళ్ళండి, 6వాడండి, అప్పచెప్పిన పని చేసినందుకు నేను ఒక మూర్ఖుడినని 7వాడినండి అన్నాడంట. అవునండి, ఇందుకు ఈ విషయం అంతా ఈ ఉపమానం అంత ఎందుకు చెప్పిన ఒక రెఫరెన్స్ చూపిస్తా చూసుకోండి. పేతురు పత్రిక 7వ అధ్యాయం రాసిన పత్రిక ఏమండి, 7 లక్షణాలు కలిగిన మనుషులు ఎవరు ఎక్కడున్నారు ఇప్పుడు సమాజంలో ఉన్నారు, ఎలా ఉన్నారు ఒక్కొక్కటి చెప్తా వినండి. 7వ అధ్యాయం రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వచనం. 7వ అధ్యాయం రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైనడు. 5వ వచనం అండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడియుండుడి, మీరందరూ ఎదుటివాని యెడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మనము ధరించవలసిన వస్త్రం ఏంటండి, దీన మనస్సు. ఈ పాటల్లో వచ్చిందండి, మీకు గుర్తుంచుకోండి, ఏ వస్త్రం ధరించాలంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఇప్పుడు చూడండి 7వ వచనం బాగా అర్థమైంది, 7వ వచనం కనుక మీ చింత యావత్తు అంటే గుర్రం మీద వాడు పెట్టుకున్న మోటే చింత అనుకోండి, అంతేనా? గుర్రం మీద వెళ్తున్న మనిషి వాడి నెత్తి మీద ఏం పెట్టుకున్నాడు, పెద్ద బరువుడు పెట్టుకున్నాడు, దాన్ని చింత అనుకోండి. నీ చింత యావత్తు గుర్రం మీద వేయుడి. ప్రపంచ ప్రజలందరూ మూర్ఖులే కాదో చెప్పండి, క్రైస్తవులు అయితే పెద్ద మూర్ఖులు. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను, మీరు ఎవరు బాధపడద్దు. ఈ రోజు నుంచి అయినా మనం ఏం చేయాలి, గుర్రం మీద ఎక్కిన మనిషి పెట్టుకున్న బరువు అనే చింతనే దేవుడు ఏం చెప్పాడు, చింత యావత్తు అంటే మొత్తం తీసి నా మీద వేయమన్నాడు. తీసి ఎక్కడ వేయాలి ఇప్పుడు, గుర్రం మీద వేయాలి. ఉపమానంలో మనం ఎవరి మీద వేయాలంటే గుర్రం మీద. గుర్రం మీద వేస్తే చల్లటి గాలిలో గుర్రం మీద ప్రయాణం చేస్తే అతనికి ఎలా ఉంటుంది,
హాయిగా ఉంటుంది. మనో దుఃఖమునకు కారణాలు నివారణోపాయాలు 100% గ్యారంటీ. ఇప్పుడు చింత యావత్ ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద వేసావు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు అలాగే అంటావులయ్యా, నా జీవితంలో చాలా కష్టాలు నష్టాలు వచ్చినాయని మనం అనుకోవచ్చు. మనిషి ఏమనుకుంటాడంటే నాకు వచ్చినయే కష్టాలు, ఇంకెవ్వరికి ఆ కష్టాలు రాలేదనుకుంటాడు. ఎంత చెట్టుకి అంత గాలి. ఎవరు ఎంతవరకు కష్టాలు భరించగలరో అంతవరకు దేవుడు పెట్టేస్తాడు. కష్టాలు ఇచ్చేది ఎవరంటే దేవుడు. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు చక్రం, సుఖమనే చక్రం ఇచ్చింది ఆయనే, దుఃఖం అనే చక్రం ఇచ్చింది కూడా ఆయనే. కాబట్టి మీరు ఏం చేయాలి, చింత యావత్ మొత్తం ఏది ఆలోచించొద్దు, మొత్తం తీసుకెళ్ళి గుర్రం ఇవ్వడి ప్రశాంతంగా ప్రయాణం చేయి, నీకు మనో దుఃఖం అనేది ఉండదు. ఉంటుందంటారా? లేదు, నా మనోదుఃఖాన్ని నేనే భరిస్తాను, నా మూటను నేనే మోస్తానని వాడు నిత్యమే పెట్టుకున్నాడు. వాస్తవానికి ఆ మూటనే వాడిని కూడా ఎవరు మోస్తున్నారు? దేవుడే మోస్తున్నాడు. నిత్య కింద ఉన్నది ఎవరంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాయన నువ్వు మొయ్యొద్దు, ఆ మూటను తీసి నా మీద పెట్టు, నువ్వు ప్రశాంతంగా ప్రయాణించు. ఇప్పుడు బరువు ఎవరికైద్ది? దేవుడికే బరువు అయ్యిద్ది. ఇదండి సూత్రం. ఇంకెంతమంది ఉన్నారు మూర్ఖులు? ఇంకా ఒక మూర్ఖుడి గురించి మనం చూసుకున్నాం, ఇంకా ఆరుగురు ఉన్నారు. రెండోవాడు ఎవరు? పరిగెత్తాడు. ఏం చేస్తున్నాడండి ఇక్కడ? ఇక్కడ చెప్పిన మాట ఎవరు ఏది చెప్పాం మనం, ఎవరు ఏది చెప్పిన వెంటనే ఆడావిడి మాట వరుసకి ఏమందంటే గట్టిగా అరుస్తున్నాడు అని నువ్వు ఇక్కడ మాట్లాడుతుంటే పక్క ఊరు కనపడుతుంది అయ్యా అంటే ఊరుకవే నిదానంగా మాట్లాడతానంటే సరిపోతుంది. అంతేనా? పక్క ఊర్లో కనపడుతుంది, పరిగెత్తికెళ్ళిపోతాడు. మూడోవాడు, మూడు నాలుగు ఎవరండి? అసలు ఏమీ లేదు. ఇద్దరు మనుషులు అంటే గో గొడవాడేసుకుంటున్నారండి. వాస్తవానికి ఏముందంటే మూలానికి వెళ్ళి ఆలోచిస్తే ఏమి ఉండదు. ఏమీ లేనప్పుడు ఏం చేయాలి? ఏ గొడవ కూడా ఉండదు. అనవసరమైన విషయాలు ఆలోచించడమే ఆరోవాడు, అనవసరమైన పనులన్నీ పెట్టుకోవటమే ఏడోవాడు. ఇప్పుడు చెప్పండి, చింత యావత్ ఎక్కడ వేయాలండి? చింత యావత్ అనేది ఇప్పుడు కూడా చింత యావత్ దేవుని మీద వేసిన రోజు మనకి ఏముండదు అంటే ఏ బాధ కూడా ఉండదు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 6 అండి, మనస్సు గురించి బైబిల్ మనకి ఏం చెప్పింది రాసుకోండి జాగ్రత్తగా. పాయింట్ నెంబర్ 6, మనస్సు గురించి బైబిల్ ఏం చెప్పింది? కీర్తన గ్రంథం 139:2. కీర్తనల గ్రంథం 139:2. కీర్తనల గ్రంథం 139. నేను కూర్చుండటను నేను లేచుటను నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు. అదండి మనస్సు గురించి బైబిల్ ఏం చెప్పిందండి? మన మనస్సులో ఏముందో దేవుడికి తెలుసు. సుందరరావు గారు స్టార్ట్ చేశారు కానీ అది డైరెక్ట్గా వైజాగ్ నుంచి లైవ్ రాలేదండి. ఇవాళ హైదరాబాద్ లో చర్చి ఓపెనింగ్ ఉందంట, అక్కడి నుంచి లైవ్ ఇచ్చారు కానీ చాలాసేపు ట్రై చేసాం, నెట్ కనెక్ట్ అవ్వట్లేదు, సౌండ్ వస్తే సౌండ్ మాట రావట్లేదు, మాట వస్తే సౌండ్ రావట్లేదు అని ప్రారంభించిన మాట ఏంటంటే, ప్రపంచమంతా పరలోకం భూలోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరిని తండ్రి అని పిలుస్తారు? దేవుణ్ణి తండ్రి అని పిలుస్తారు. ఏ తండ్రి చేత మీరందరూ కుటుంబం అని పిలువబడుతున్నారో ఆ తండ్రి ఏ మాట చెప్తే ఆ మాట వినాలి, ఆ తండ్రి ఏ రాజ్యాంగం పెడితే ఆ రాజ్యాంగాన్నే ఫాలో అవ్వాలి. మనకున్న రాజ్యాంగం ఏంటంటే బైబిల్. మనకున్న తండ్రి ఎవరంటే దేవుడు. ఏ తండ్రి చేత మీరు పిలువబడ్డారో ఆ తండ్రికి లోబడి ఉండాలని మనకి స్టార్ట్ చేశారు కానీ ముగింపు అనేది పూర్తవ్వలేదు. ఇప్పుడు మనస్సు గురించి బైబిల్ ఏం చెప్పిందండి చూడండి, కీర్తన గ్రంథం 139:2 చివరి మాట, చివరి మాట, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు. మనస్సు మనస్సు మన మనసు ఎవరికి తెలుసు అంటండి? దేవుడు. ఇది మాత్రం మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి లాయర్ కానీ జడ్జి కానీ పోలీస్ కానీ ఎవరంటే దేవుడే. తలంపు పుట్టక ముందే అంటే పలానా ఆలోచన అనేది ఆలోచింపక ముందే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు రెడీగా. మనసు గురించి బైబిల్ ఏం చెప్పిందండి? మన మనసంతా దేవుడికి తెలుసు. మనకు ఆలోచన అనేది రాకముందే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని కనిపెడతాడు. అర్థం మనందరి ఇళ్ళల్లో ఉంది, చర్చిలో కూడా అక్కడ ఒకటి ఉంది. అర్థంలో ఏం కనపడుద్ది? మన మొహం కనపడుద్ది. నా మనసు మీకు కనపడద్దా? మీ మనసు నాకు కనపడద్దా? అండ్ ఓ ప్రశ్న. అర్థంలో మన మొహం మనకు కనపడుద్ది,
ఇంకొకరు వెళ్ళినా వాళ్ళ మొహం కనపడద్దు. మరి ఒకళ్ళ మనసు ఇంకొకళ్ళకి కనపడద్దా? కనిపిస్తుందా కనిపించదా? బైబిల్ చూడండి, సామెతల గ్రంథం 27:18. సామెతల గ్రంథం 27:18 19 చూడండి సరిపోద్ది. సామెతల గ్రంథం 27:19. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనపడును. కనపడదని మనం అందరం అనుకున్నాము, విన్నారు కదా? అద్దంలో ఒక మనిషి ముఖం కనపడినట్టు, నీటిలో ముఖం ఇంకొకటి కనపడినట్లు ఒకని మనసు ఇంకొకటి కనపడద్దు అంటే మనం ఏమనుకున్నాం? కనపడదని తగ్గట్టు చెప్పేస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆవిడ మనసులో ఏముందో నాకు కనపడద్ది, నా మనసులో ఏముందో మీకు కనపడద్ది. కనపడతా కనపడదా? కనపడదని మనం ఒప్పుకుంటే కుదరదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? అతని మనసులో ఏముందో నాకు కనపడద్ది, నా మనసులో ఏముందో అతను ఎలా కనపడద్దు అంటే నోటి మాటలను అతను ఆచరణలో పెట్టినప్పుడు అతని మనసులో ఏముందో మనకు కనపడదు. ప్రారంభంలో ప్రారంభించిన ఉపమానం, మనం మాట్లాడే మాటను బట్టి ఏం చేయొచ్చు అతని మనసులో ఏముందో మనం ఈజీగా కనిపెట్టచ్చు. మనసు గురించి బైబిల్ ఏం చెప్పింది? ఫస్ట్ మన మనస్సుని దేవుడు చూస్తున్నాడు. రెండోది ఏం చెప్పింది? ఒకని మనస్సు ఇంకొకనికి కనపడద్ది. మూడోది చూసుకోండి, యోబు గ్రంథం 34:14. యోబు గ్రంథం 34:14. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకునే ఎడల. దేవుడు అంటే తన మనస్సును తన మీదే ఉంచుకున్నాడు అనుకోండి, మనం అందరం చచ్చిపోతాం అంట. ఒక్కసారి తీసుకుంటే మనుషులందరూ కూడా తీసుకునే ఎడల శరీరులందరూ ఏకముగా నశించుదురు. మనస్సు గురించి బైబిల్ ఏం చెప్పిందండి? మూడోది, దేవుడు మనసంతా ఎవరి మీద పెట్టుకున్నాడు? మన మీదే పెట్టుకున్నాడు. మరలా ధూళి. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 2:1. హెచ్కేల్ తర్వాత ఉంటుందండి. దానియేలు గ్రంథం 2:1. మనసు గురించి మనకి బైబిల్ ఏం చెప్పిందంటే తలంపు పుట్టక ముందే దేవుడు మన మనసు గ్రహిస్తున్నాడు. ఒకని మనస్సులో ఏముందో ఒక నీటిలో ముఖం కనపడినట్లుగా కనపడుతుంది. మూడోది ఏం చెప్పింది? దానియేలు గ్రంథం 2:1. ఒకవేళ దేవుడు కానీ తన మనసు తన మీదే ఉంచుకుంటే మనుషులందరూ లైన్ అయిపోతారు. 4 చదవండి, 2:1. నెబుకద్నెజరు తన ఏలుబడి ఎందు 2వ సంవత్సరమున కలలు కనెను, అందును గురించి ఆయన మనసు జాపకం, ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండా. నిద్ర పట్టట్లేదు డాక్టర్ గారు అని అంటే నిద్ర మాత్రలు ఇస్తున్నారు. ఇవాళ ఎవరికి ఇస్తున్నారండి? ఎవరికైనా ఇస్తున్నారు. నిద్ర పట్టట్లేదు అని అనగానే చెప్పి డాక్టర్ గారు ఇచ్చేది ఏంటండి? నిద్ర మాత్ర. నిద్ర ఎందుకు పట్టలేదు ఆయనే చెప్పడు, నిద్ర ఎందుకు పట్టట్లేదు వీళ్ళకి తెలియదు. 100% గ్యారంటీ ఎవరు చెప్పేశారు? దేవుడు. ఎందుకు పట్టదు హరిబాబు చదువు ఇప్పుడు? మనస్సు. దీనికి కూడా కారణం ఏంటండి? మనస్సు కలత చెందగా అంటే మనస్సు కలత ఎప్పుడు చెందిద్ది? నష్టం జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనసు ఏమైంది అంటే కలత చెందింది. కలత ఎప్పుడైతే చెందింది ఏం జరిగింది? నిద్ర ఎందుకు పట్టదు అంటే చింతిస్తాం, దాని గురించి ఆలోచిస్తాం. కాబట్టి నిద్ర పట్టకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే ఏమైద్ది? నిద్ర ట్యాబ్లెట్తో పని అనేది ఉండదు. మనసు గురించి బైబిల్ ఏం చెప్పిందండి? మనస్సు కలత చెందితే నిద్ర పట్టదు. 4:16 దానియేలు 4:16 మంచి మాటలు ఉన్నాయండి. 4:16 దానియేలు గ్రంథం 7 కాలముల్లో గడిచి వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా ఏంటంటున్నారా? మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి ఇచ్చింది. అంటే పశువుకు కూడా మనసు ఉందా? అండి బైబిల్ ఏం చెప్పింది ఇప్పుడు? మనిషికి ఒక మనసు ఉంది, పశువుకు కూడా ఒక మనసు ఉందంట. ఆ మనసుని దానియేలుకైనా ఇస్తానని అనడం, ఆ మనిషికి ఇస్తానని అనడం జరిగింది. మనసు గురించి బైబిల్ ఏం చెప్పిందండి? మనిషికి మనసు ఉంది, పశువుకు కూడా ఏముంది? మనసు ఉంది. 14:30 చూడండి, సామెతలు అయిపోయిందండి. సామెతలు 14:30 సామెతల గ్రంథం
పద్నాలుగో అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని శ్రద్ధగా వినండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము అంటే అర్థం ఏంటి? ఆరోగ్యంగా ఉంటారని అర్థం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు అంటే, ఎముకలకు కుళ్ళు అంటే చెప్పగలరండి? రక్తహీనత అని అర్థం అండి. ఎముకలో మజ్జ ఉంటుంది, ఆ మజ్జలో నుంచి ఏం తయారైద్ది? బ్లడ్ అనేది తయారైద్ది. చాలా మంది డాక్టర్లు ఏం చెప్తారంటే, ఎక్కువగా నువ్వు నవ్వుతూ ఉంటే చాలా వరకు రోగాలు నీ దరిచేరం అంటారు. కారణం ఏంటి? మనిషి ఎప్పుడు నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, ఏం జరిగింది అంటే లోనున్న హార్మోన్స్ ఉంటాయి కదా, అవన్నీ సక్రమంగా పనిచేస్తాయి. విచారంగా కూర్చున్నావు అనుకోండి, అవి కూడా విచారంగా కూర్చుని ఏసి రావాలని విడుదల చేయవు. కాబట్టి ఏదో ఒక రోగం అనేది మనిషికి వస్తుంది. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అలాగని రక్తం తక్కువగా ఉన్న వాళ్ళందరూ, మా అందరికీ మత్సరం ఉందని ఎవరు అనుకోవద్దు. మన కొంతమంది పిల్లలను కనడం వల్ల కొంత రక్తం పోవడం, చిన్నప్పటి నుంచి బలమైన ఆహారం తీసుకోవడం వల్ల రక్తం, ఆ విషయం కాదు నేను చెప్పేది. మనిషికి ఎముకల కుళ్ళు అనేది ఎప్పుడు వస్తుందండి? సాత్వికమైన మనసు ఉన్నప్పుడు శరీరానికి జీవం అంటే, శరీరానికి జీవింపజేసేది ఏది? బ్లడ్డే. మత్సరం ఎముకలకు కుళ్ళు అంటే, ఇప్పుడు మత్సరం అంటే ఎదుటివాడు బాగుపడిపోతున్నాడని ఏడవటమే మత్సరం. ఈ లక్షణం అనేది మనిషికి ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే, బాడీలో ఎముకల దగ్గర రోగం అనేది స్టార్ట్ అయ్యింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఎవరు చెప్పారంటే, బైబిల్ చెప్పింది. దేని గురించి చెప్పింది? ఇది సాత్వికమైన మనసు గురించి చెప్పింది. సామెతలు 25:28 చూడండి. సామెతలు 25:28 అక్కడ, సామెతలు 25:28 ప్రాకారము అంటే ప్రహరీ గోడ అని అర్థం అండి. ప్రాకారము లేక పాడైన పురము. పాడైన ప్రాహారము, మా ఇంటికి ప్రహరీ గోడ లేదండి, మా ఇల్లు పాడైపోద్దా అంటే అర్థం ఏంటంటే, పూర్వం రోజుల్లో పురము అంటే పట్టణం, పట్టణం చుట్టూ పెద్ద గోడ ఒకటి ఉండేది. ఎందుకని? ఇతర దేశాల నుంచి రాజులు వచ్చి రాజ్యాన్ని దోచుకోకుండా యుద్ధం నుంచి కాపాడుకోవడానికి ఏముండేదంటే ప్రహరీ గోడ ఉండేది. ప్రహరీ గోడ ఉంటే ఏం జరిగింది అంటే, పురం సేఫ్గా ఉంటుంది. ఆనెస్ట్ సరే తరచుది. ప్రాకారం లేక పాడైన పురము ఎంత తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. మనసు గురించి బైబిల్ ఏం చెప్పిందండి? ఎవరి మనస్సును వాళ్ళు ఏం చేసుకోవాలి? అణిచిపెట్టుకోవాలి. అణిచిపెట్టుకోకపోతే ఏమైంది? ప్రమాదాలకి దారితీస్తుంది. మళ్ళీ ఒకసారి చూస్తాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారం లేకపోతే చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ వచ్చి రాజ్యాన్ని యుద్ధం చేసి మొత్తం దోచుకెళ్ళిపోతారు. మన మనసును మనం ఎప్పటికప్పుడు అణుచుకోకపోతే జరిగే నష్టం కూడా అంతే. తర్వాత కీర్తనలు 24:4 అండి. కీర్తనల గ్రంథం 24:4 మనస్సు గురించి బైబిల్ ఏం చెప్తుందో పాయింట్ నెంబర్ 6 చదువు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక అన్నాడు. వ్యర్థమైన దానికంటే అనవసరమైన వాటి మీద ఏం చేయకూడదు, మనస్సు పెట్టద్దు అని బైబిల్ చెప్తుంది. మొదట ఏం చెప్పిందండి? నీ మనస్సులో నీ ఆలోచన రాకముందే నీ మనసు అంతా దేవుడు తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటిలో ముఖం, ఒకని ముఖం ఒకనికి ఎలా కనపడద్దో ఎదుటి వాని మనస్సు మనకు కనపడద్దని బైబిల్ చెప్పింది. కాబట్టి మనం ఏం చేయొచ్చు? అతని మనసులో ఏముందో తెలుసుకోవచ్చు, తెలుసుకోకూడదా? తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే మాటలను బట్టి తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏం చెప్పారండి? మనస్సు కలత చెందితే నిద్ర రాదు. మనిషికి మనసు ఉంది, పశువుకు కూడా మనసు ఉంది. సాత్వికమైన మనసు ఎప్పుడూ ఉండాలి. శరీరానికి జీవం, మత్సరం ఉంటే మాత్రం ఇంకొక కుళ్ళు. ప్రాకారం లేక పట్టణం ఎలా పాడైపోతే మన మనసును మనం అంచుకోలేకపోయినా అలాగే జరిగిద్ది. తర్వాత కీర్తనలు 24:4 వ్యర్థమైన వాటి ఎందు మాత్రం మనసు అనేది పెట్టద్దు. సామెతలు 7:25 అండి. సామెతలు 7:25 వ్యర్థమైన వాటి ఎందు మనసు అంటే ఒక ఉదాహరణ చూపిస్తాం మీకు. సామెతలు 7:25 జారస్త్రీ మార్గముల తట్టు అది మనసు వెళ్తే ఆటోమేటిక్గా ఏం వెళ్ళిపోద్ది? ఆలోచన వెళ్తుంది, ఆలోచనతో పాటు శరీరం కూడా వెళ్ళిపోద్ది. మనసే ఫస్ట్ చెప్పింది ఏంటంటే, ముందు నీ మనస్సుని తొలగనీయకుండా చూసుకోమన్నాడు. పరమగీతాలు 5:2 చూడండి. పరమగీతము 5:2 సామెతల తర్వాత ఉంటుంది.
పరమగీతము 5:2 పరమగీతము 5:2 నేను నిద్రించితనే కానీ మనస్సు గురించి బైబిల్ ఏం చెప్పింది, నేను నిద్రించితనే కానీ నా మనసు మేల్కొని ఉన్నది. అంటే మనసు మనం నిద్రపోయినంతసేపు మనసు నిద్రపోద్దని గ్యారంటీ లేదు. మనం ఎక్కడే ఉన్నాం కానీ మన మనసు ఎక్కడో ఉందంటాం. అంటే మనసుని పంపించేసావా లేకపోతే ఇక్కడే ఉందా? పంపించలా, ఇక్కడే ఉంది, ఎక్కడో ఆలోచిస్తుంది. గుర్తుంచుకోండి, మన మనసు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి వచ్చేసిందని అనుకుంటాం. వాస్తవానికి ఎక్కడ ఉందంటే మనసు మన దగ్గర ఉంది. మన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తా చెప్పండి. అది మామ చెప్పినట్లుగా మన ఆలోచనలు వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయి అంటే మన మనసు చేస్తుంది ఆ పనులు. ఆ ఆలోచనలు ఏం చేయాలి? అనిచ్చి పెట్టి ఉంచితే ప్రాకారం లేని పురం పాడైపోయినట్లు, పాడవనట్లు. ప్రాకారం ఉంటే పురం ఎలా పాడవదో మనం కూడా పాడవకుండా. ఇప్పుడు ఏం చెప్పారండి చివరి పాయింట్? నేను నిద్రించితేనే కానీ నా మనసు మేల్కొని. ఇదే రోగం అండి, మనోదుఖానికి కారణం ఏంటి? మనిషి చక్కగా నిద్రపోయాడు కానీ వాడి మనసు ఏమైందంటే నిద్రపోలే. నిద్రపోనంతసేపు ఏం చేస్తాడు? ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. మనిషి నిద్రపోయాడని మనం అనుకుంటాం కానీ నిద్రపోలేదని ఎవరో తెలుసు? వాడికి తెలుసు. ఏది నిద్రపోలేదు ఇప్పుడు? మనిషి నిద్రపోయాడు కానీ ఏం నిద్రపోలేదంటే మనసు నిద్రపోలేదు. మనసు ఎప్పుడైతే నిద్రపోద్దో అప్పుడప్పుడు అంటాం మనస్సు ప్రశాంతంగా నిద్రపెట్టిందయ్యా అంటారు కదా. అంటే అర్థం ఏంటి? ఆలోచన మనస్సు ప్రశాంతంగా ఉంటే అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. ఏమన్నా ఇలా చెప్తే 1 గంట 2 గంటల వరకు చెప్పచ్చు. ఈ రిఫరెన్స్లన్నీ మీకు నేను మంత్లీ మ్యాగజైన్లో రాసిచ్చేస్తాను. మీకు మెయిన్గా 9 చెప్పాను అంతే. మనసు గురించి బైబిల్ ఏం చెప్పింది? ఏం చెప్పిందంటే అన్నీ చెప్పేసింది. చెప్పందంటే ఏది లేదు. కానీ ఇదే మాటలు ప్రపంచంలో ఏ గ్రంథంలోనైనా ఉంటే తీసుకురండి, ఎక్కడ కూడా లేవు. మరి 7వ పాయింట్ అండి, ఈ పాఠం గురించి ఎందుకు తెలుసుకోవాలి అండి? మనోవేదన గురించి ఎందుకు తెలుసుకోవాలి? 1 చెప్పగలరా? మనోదుఖమైన టైటిల్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మనోదుఖం ఎవరిలో ఉంది? దేవుళ్ళలో ఉంది. మనోదుఖం మనిషిలో ఉందా? ఉంది. 3వ పాయింట్, మనుషులందరూ ఎలా ఉన్నారు? 4వ పాయింట్ అండి, 3వ పాయింట్ ఏంటంటే ఈ మాటలు మనం చెప్తే జనాలు అంగీకరిస్తారంటే చాలా తక్కువ మంది అంగీకరిస్తారు. 4వ పాయింట్ లోపల మనుషులు ఎలా ఉన్నారనే దానికి ఉపమానం వేటగాడు పక్షి ఇచ్చాను. మనిషి ఎప్పుడు చింతలోకి వెళ్తాడు అంటే ఎదుటి వాణిలాగా బ్రతకాలనుకున్నప్పుడు. దానికి ఉపమానం ఏమి ఇచ్చానంటే 7 మూర్ఖుల కథ. దానికి ఉపమానం 7 మూర్ఖుల కథ. మరి మనసు గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే 10 వచనాలు చూపించారు, చాలా బాగా చెప్తుంది. చింతకు మించి చెప్పగలిగిన గ్రంథం కూడా లేదు. 7వది ఏంటంటే మనోదుఖం గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? 5 నిమిషాలండి, ముగించుకుని వెళ్ళిపోదాం. మనకి తెలియాలి కదా ఇప్పుడు టైటిల్ మనోదుఖమునకు కారణాలు నివారణ ఉపాయాలు 100% గ్యారంటీ. మనోదుఖం గురించి ఎందుకు తెలుసుకోవాలి చూసుకోండి. సామెతల గ్రంథం 18:14 జాగ్రత్తగా చదవండి. నరుని ఆత్మ వాణి వ్యాధి నొచ్చును. అంటే ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి శరీరం తట్టుకోగలదా? అదే జాగ్రత్తగా ఆలోచించి నేను చెప్పిన పాయింట్ అది మీరు పరిశీలించి చదవాలి. సామెతల గ్రంథం 18:14 మళ్ళీ చదవండి. నరుని ఆత్మ వాణి వ్యాధి నోర్చును. సరిపోద్ది, నరుని ఆత్మ వ్యాధి నోర్చును. శరీరం ఓర్చిద్దా ఓర్చదా అది ప్రశ్న. చెప్పింది మీకు అర్థమైందా? నేను సామెతల గ్రంథం 18:14 నరుని ఆత్మ వాణి వ్యాధి నోర్చును, శరీరం ఓర్చిద్దా ఓర్చదా? ఓర్చదు. గట్టిగా జరగవచ్చు, తన్ని పెట్టి కొడుకుంటాం, కదలం మెదలం తప్పుడు కప్పుకొని. నువ్వు వచ్చిందా మార్చలేదా? శరీరం చిన్నపాటిదానికే మంచం ఎక్కేస్తుంది కానీ ఆత్మ అంటే ఏం చేస్తుంది? ఓర్చడం అంటే తట్టుకొని నిలబడగలదు. ఏది? ఆత్మ. ఓకే, ఇది మైండ్లో ఉంచుకోండి. సామెతలు 15:13 చూడండి. ఇది మైండ్లో ఉంచుకుని సామెతలు 15:13 సామెతల గ్రంథం 15:13 సామెతల గ్రంథం 15:13
సంతోష హృదయము ముఖమునకు తోట తేటనిచ్చును. మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. మనోదుఖం గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే మనోదుఖం వలన మనలో ఉన్న ఆత్మ నలిగిపోవును. లారీ కింద మనిషి పెడితే ఎలా నలిగిపోతాడు? మన కాలి కింద చీమ పెడితే ఎలా నలిగిపోద్ది? ఆత్మను నలిపేసే శక్తి ఎవరికి ఉంది ఇప్పుడు? మనోదుఖం. అంత ప్రమాదం, ప్రమాదమే కదా. ఆత్మ పవర్ ఎంతండి? కన్ను మూసి కన్ను తెరిచే లోపల లోకాన్ని దాటి వెళ్ళిపోగలదు. చచ్చిపోయిన వెంటనే ఇక్కడి నుంచి ఆకాశం ఎంత ఎత్తుంది, అంత భారీ ఆకారం రాగలదు. ఆకాశ మహాకాశాలు పట్టలేని ఆకారం ఇది. ఏది? ఆత్మ. దీనికి ఉన్న వీక్నెస్ ఏంటండి? మనోదుఖము వలన ఆత్మను, ఇంత పవర్ఫుల్ కలిగిన ఆత్మ ఏమైపోద్దంటండి? నలిగిపోద్దండి. ఆత్మను నలిపేసే శక్తి ఇప్పుడు ఎవరికి ఉంది? మనోదుఖం. ఈ మనోదుఖం ఉందనుకోండి, ఖచ్చితంగా నువ్వు నరకనికి పోతావు. అదేంటి? మనోదుఖం ఉన్నంత వరకు దేని గురించి ఆలోచిస్తాడు? ఆ గుర్రం మీద వెళ్ళేవాడు చూసారా, బురువు నెత్తిమే పెట్టుకున్నాడు. ఇక అదే బతుకు, దేని మీద ఉండదు వాడికి. దాని మళ్ళీ ఒకసారి చదవండి సామెతలు, ఇదే 15:13. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చిన. సంతోష హృదయం అంటే ముఖమునకు తేట అంటే అర్థం ఏంటంటే కళకళ ఆడుతున్నారు అంటే రక్తం బాగా బ్లడ్ ఫుల్గా ఉండి చక్కగా ఉన్నప్పుడు ముఖం ఎలా ఉంటుందండి? తేటగా ఉంటుంది. చెప్పేటప్పుడు సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చిన, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. సామెతల గ్రంథం అది ఎంత? 15:13. మీ హృదయం అనే పలక మీద రాసుకుంటే మనోదుఖము గురించి ఎందుకు తెలుసుకోవాలి? పాయింట్ నెంబర్ 7 ఎందుకు తెలుసుకోవాలి? ఆకాశ మహాకాశాలు పట్టలేనంత ఆత్మనే మనోదుఖం ఏం చేస్తుంది? నలిపేస్తుంది. దాన్ని చేత మన ఆత్మను నలగొట్టుకోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది మీకు నెక్స్ట్ వీక్ నుంచి 8 పాఠాలు. మళ్ళీ నాకు 2 నెలలు అండి పాఠాలు. ఏఆర్ బాబు అంటే మధ్యలో కూడా చెప్తున్నాను అనుకోండి, మార్చి ఏప్రిల్. మీరు కూడా మామూలుగా అయితే మీ టైం టేబుల్ ఈ 2 నెలల పాఠాలు లేవు, కానీ మీరు ఎవరైనా వారానికి ఒక రోజు పాఠం చెప్పొచ్చండి, చెప్పొచ్చు. హరిబాబు ఓకేనా? రాజేష్, నేను మనిషికి ఒకళ్ళు వారానికి ఒకటి చెప్పొచ్చు. కాకపోతే 8 వారాలు మాత్రం నాకేమండి, ఒక 1 అవర్ చాలు. తర్వాత మళ్ళీ పాఠాలు మీకే, మళ్ళీ తర్వాత మళ్ళీ మధ్యలో 2 నెలలు చెప్తాను. ఈరోజు మనం చెప్పుకున్న అంశం ఏంటండి? చింతకు చితికి తేడా. ఇప్పుడు చెప్పండి చివరిలో, చింతకు చితి పరిచయ భాగం. మనోదుఖం కారణాలు నివారణ ఉపాయాలు 100% గ్యారంటీ బైబిల్ని బట్టి. పరిచయ భాగం పాఠానికి పేరు, పరిచయ భాగానికి పేరు చింతకు చితికి తేడా. చింతకు చితికి తేడా ఏంటి చెప్పండి? అంతా విన్నారుగా. చితి, చితి అంటే మంట అని అర్థం. చచ్చిపోయిన వాళ్ళని కాలిస్తే చితి, నిర్జీవులను కాలిస్తే చింత బ్రతుకున్న వాళ్ళని కాల్చేస్తుంది. అర్థమైనా? చితి అంటే మంట అని అర్థం, నిర్జీవులు అంటే చచ్చిపోయిన వాళ్ళని అర్థం. చితి నిర్జీవులను కాలిస్తే చచ్చిపోయిన శవాన్ని మంట కాలిస్తుంది, కానీ బ్రతుకున్న వాళ్ళని చింత కాల్చేస్తుంది. మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. మీ ఆత్మ ఎప్పుడూ నలగకూడదు. మీకు ఇచ్చిన పేపర్లో జిరాక్స్ తీసిన దాంట్లో ఆత్మీయ ఆసుపత్రి అని రాసి గుర్తుందా మీకు? వచ్చే ఆదివారం మొన్న మీకు ఏమేమి పాఠాలు చెప్తాను లిస్టులో ఆత్మీయ ఆసుపత్రి అని రాశా. వచ్చే వారం నుంచి ఒక్కొక్క ట్యాబ్లెట్లు అనేది ఇస్తారు. దేనికి సంబంధించి? అంటే ఆత్మ నలిగిపోవటం అని, ఆత్మను నలగేసే శక్తి ఉందంటే ఎంత పవర్ ఉందండి దానికి? ఉందా లేదా? చాలా పవర్ ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఆ వ్యాధిని పసిగట్టాలి, దానికి నివారణోపాయాలు తెలుసుకోవాలి, దేవుడిచ్చిన మెడిసిన్ని జాగ్రత్తగా వాడాలి. వాడితే ఏమైందండి? మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. పరలోకం వెళ్ళాలంటే ఇలాగే 100% గ్యారంటీ. అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడింది పెట్టానంటే ప్రతి వారం చెప్పేదానికి అది పాఠం మీకు కనెక్ట్ అయిద్దండి. అందుకోసం అక్కడ తీసుకొచ్చి పెట్టాను. చెప్పండి ఇప్పుడు, మనోదుఖం అనేది ప్రమాదమా కాదా? ఎంత ప్రమాదం అండి? చాలా. ఆత్మను, అసలు ఆత్మకున్న పవర్ ఒకసారి హరిబాబు సర్వేశ్వర గారు చెప్పారు, ఇంత శక్తి కలిగింది. ఆత్మకి ఏముందండి? దేవుడికి ఎంత పవర్ ఉందా? ఎంత పవర్ ఉంది. అటువంటి ఆత్మను కూడా ఏం చేస్తుంది? ఇది నలిపేస్తుందండి. కాబట్టి ఆ నలపటం అనేది మనం బాధ నుంచి తప్పించుకోవాలి అంటే ఈ పాటలన్నీ మీరు జాగ్రత్తగా నలకవాలి. ఎవరైనా వినకపోతే చెప్పండి, మనకి రేపటికల్లా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో మెసేజ్ పెట్టేస్తాను. మీరు 2వ మెసేజ్ వినాలి అంటే ఇది వింటే ఈజీగా అర్థమవుతుంది. పరిచయ భాగం వినకుండా
మనం మొన్న చెప్పుకున్నాం కదా పక్షి పోయేవాడని, నేను చిన్న మాట చెప్పగానే మీకు కథ అంతా గుర్తుకొచ్చేసింది అనుకోండి, ఈజీగా ముందుకెళ్ళిపోతాం. వచ్చే వారం రానాళ్ళకే మనం మనం చెప్పుకున్న పక్షి కథలో వాడు ఇచ్చిన రెండో ప్రశ్న అన్నాననుకోండి, వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తుంటారు. అవునా? మీకు అలాగే ఈ 15 రోజులు 10 పాఠాల్లో కూడా ప్రతి పాఠాలను మీకు ఉపమానాలు చెప్తాను. చెప్పిన ఉపమానాలు రాసుకోండి, మీరు నిజ జీవితంలో అన్వయించుకోండి. ఈరోజు మీరు ఏమి నేర్చుకున్నారో చెప్పగలరా? ఒక పక్షి పోయేవాడు ఉపమానం ద్వారా లోకంలో అసలు ఎలా ఉండాలి, ఒక పండితుడు పడవ నడిపేవాడు ద్వారా ఏమి నేర్చుకున్నారు? బైబిల్ నేర్చుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే పరలోకం వెళ్ళాలి కాబట్టి. ఇంకొక ఉపమానం, 7 మూర్ఖులు. ఆ 7 మూర్ఖుల లక్షణాలు మనకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి. ఆ లక్షణాలు ఒక్కొక్కటి ఏం చేసుకుందాం? తీసేసుకుందాం. మనోదుఃఖం అనే అంశం మీద ఎందుకు నేర్చుకోవాలి అంటే చాలా ప్రమాదం ఇది. ఏ డాక్టర్ దగ్గర వైద్యం అనేది లేదు, మన దగ్గర మాత్రమే ఉంది. మనోదుఃఖం గురించి చాలామంది చాలా పాఠాలు చెప్పేస్తారు, మీరు విన్నారు ఇంత డీటెయిల్గా ఎవరో చెప్పలేదని నేను చెప్పగలను. మీకు వచ్చేవారి నుంచి చెప్పే పాఠాలు కూడా అలాగే ఉంటాయి. ప్రార్థన చేసి ముగించుకుందాం అండి. చింతకు చితికి తేడా ఏంటంటే ఇప్పుడు చెప్పండి. చింత నిర్జీవులను కాల్చేస్తే, చితి నిర్జీవులను కాల్చేస్తే చింత సజీవులను కాల్చేస్తే. ఆ సజీవుల్లో లెక్కలో మనం ఉండకూడదు. చింత చేత కాల్చబడే లిస్టులో మనం ఎవరో ఉండకుండా మన వారిని ఎవరిని లేకుండా చేసుకోవాలని ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందన మా తండ్రి, నీ యొక్క ఆశీర్వాదంతో నాదేమీ లేదు తండ్రి. పరలోకం వెళ్ళాలి అంటే ఇలాగే 100% గ్యారంటీ అనే అంశం మీద ఒక సంవత్సరం పాటు నీ పిల్లలకు పరలోకం వెళ్ళాలి అంటే చిన్న చిన్న ట్రిక్స్తో ఈజీగా ఎలా పరలోకం చేయాలో నీ పిల్లలకు తెలియజేసింది తండ్రి. యేసుక్రీస్తు మాత్రమే కాదు కానీ పరలోకం వెళ్ళింది. ఎప్రిల్ పత్రిక 11వ అధ్యాయంలో చాలామంది భక్తులు ఉన్నారు తండ్రి, వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళే లిస్టులోనే ఉన్నారు. ఆ లిస్టులో మేము ఉండాలని, వాళ్ళు ఎలా జీవించారో వాళ్ళ జీవన విధానాన్ని పిల్లలకు తెలియజేసింది తండ్రి. 2018 సంవత్సరంలో ఈ అంశం మీద చాలా కష్టాలకు గోర్చి పాఠాలు చెప్పడం అనేది జరిగింది తండ్రి. ఆ క్రెడిట్ అంతా నీదే తండ్రి. అదేవిధంగా ఈరోజు మనోదుఃఖమునకు కారణాలు నివారణోపాయాలు, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోతుందని నీ యొక్క గ్రంథం మాకు తెలియజేసింది తండ్రి. ఈ దుఃఖం అనేది నీలో కూడా ఉందని, ప్రపంచ మనుషులందరిలో కూడా ఉందని ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రి. మనసు గురించి నువ్వేం బైబిల్లో రాయించావో కూడా తెలుసుకున్నావు తండ్రి. ఈరోజు పరిచయ భాగంగా చింతకు చితికి తేడా ఏమిటో మేము నేర్చుకున్నాం తండ్రి. వచ్చే వారం నుంచి కూడా ఈ సంవత్సరం అంతా కూడా మా ఆత్మ మనోదుఃఖము చేత నలిగిపోకుండా ఆనందకరంగా ఉండి భూమి మీద ఉండి నువ్వున్న పరలోక రాజ్యానికి చేరే భాగ్యం ఎక్కడన్నా ప్రతిబిడ్డకు వచ్చేలా సహాయం చేయమని మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తునామని ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్. హరిబాబు వచ్చి రెండో ద్రాక్షరసం కార్యక్రమం నడిపిస్తాడు. పన్నెండు 12:30